టెన్షన్ టెన్షన్ మొదలైంది అభ్యర్థుల అసలు ఏం చేయాలి ఏమో అర్థమైతే లేదు మరి గెలుస్తామా ఉంటామా పోతామా అని చెప్పేసి చాలా మందిలో రకరకాల టెన్షన్ మొదలైతా ఉన్నాయి కొంతమంది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మేము గెలుస్తాం ఏం కాదు ఇదంత బాధ ఏంది అనుకుంటున్నట అయితే కాక మాత్రం మళ్ళొక ప్రకటన చేసి నిన్న నాలుగు తారీఖు నాడు కేబినెట్ సమావేశం పెడతామని చెప్పేసి కాక చెప్తున్నటువంటి మాట ఇప్పుడు కొంతవరకు వాళ్ళలో అంటే బీఆర్ఎస్ పార్టీలో కొంతవరకు భరోసా నింపేటువంటి ప్రయత్నం చేసిండు కాక అయితే ఇందులో రెండు అంశాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఒకటి భరోసా నింపడం ఒకటి తర్వాత ఇంకొకటి ఏంటంటే నాలుగు తారీఖు వరకు కూడా మేము ఉండ ఉంటాము అనే సంకేతం ఒకటి కూడా కనిపిస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ కాక గెలిచే పరిస్థితి లేదని చెప్పేసి ఇక్కడ సర్వేలు అన్నీ కూడా చెప్తా ఉన్నాయి ఇక మరోవైపు ఇక్కడ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి మొత్తం లీడర్లందరూ కూడా లైన్ కడతా ఉన్నారట తర్వాత భద్రత పెరిగింది అధికారులందరూ కూడా వచ్చి కలుస్తూ ఉన్నారట మొత్తం మీద పరిస్థితి ఏదో మారిపోయేటట్టున్నది ఇక ఇక్కడికే రావాల్సి ఉంటుంది అని చెప్పేసి భావిస్తా ఉన్నారంట అధికారులు అధికారులు కూడా వెళ్ళి కలిసి వచ్చి వస్తున్నారట సార్ సార్ అని చెప్పేసి పోతున్నారంట ఇదంతా కూడా జరుగుతూ ఉంది అయితే జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉంటే ఒకవైపు ఇక టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి అక్కడ భవనంలో అగ్ని ప్రమాదం జరిగిందని అంటున్నారు అయితే సడన్ గా ఎందుకు జరుగుతాయి అంటే గతంలో కూడా ఇక్కడ ఏది సెక్రటేరియట్ ఉన్నది కదా సెక్రటేరియట్ నాలుగో అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది కొన్ని ఫైల్స్ కొన్ని ఫైల్స్ కాలయ్యి అవసరమైన అవసరమైన కొన్ని ఫైల్స్ అయితే అక్కడ ఫోర్త్ ఫ్లోర్ లో అప్పుడు కూడా అగ్ని ప్రమాదం జరిగింది ఆ ఫోర్త్ ఫ్లోర్ లో కీలకమైనటువంటి ఫైల్ ఉంటే అవన్నీ కూడా తగలబెట్టేటువంటి ప్రయత్నం చేసిన ఆరోపణలు కూడా వచ్చినాయి అయితే ఇప్పుడు కూడా మరి టూరిజం భవనంలో ఎందుకు ఇట్లా అగ్ని ప్రమాదం జరిగింది తర్వాత మొన్ననే ఆ మన ఆ మనిషి ఏ టూరిజం డెవలప్మెంట్ కార్పొర దానికి ఏమిటి ఆ అధికారి ఉన్నాడు కదా చైర్మన్ కాదు చైర్మన్ ఏమో ఆయన గలీషిన్ అయితే అధికారి తప్పుకున్నాడంట తప్పుకున్న నేపథ్యంలో మరి ఇప్పుడు ఇది ఇదంతా కూడా జరగడం అనేటువంటిది ఒక అనుమానానికి తావిస్తూ ఉంది ఎందుకు అవకతవకలు ఏమని జరుగుతుంది అంత చేస్తావరని చెప్పేసి అంటా ఉన్నారు మొత్తం మీద చాలా మంది అంటే ఒక ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రం మొత్తం తెలంగాణ రాష్ట్రం కాదు చుట్టుపక్కల రాష్ట్రాలు కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రంలో ఇక తొమ్మిదిన్నర సంవత్సరాలు దాదాపు పది సంవత్సరాల పాలనకు ఇక చిరమద్ది గీతం పాడేటువంటి టైం వచ్చిందని చెప్పేసి చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి చాలా సర్వేలు అంటే అత్యధికమైనటువంటి సర్వేలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది క్లియర్గా మెజారిటీతో అధికారంలోకి వస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు అయితే రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ ఏ ఎయిటీ సీట్స్ ఎనభై సీట్లు దాడుతాయి మాకు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటా ఉంటే మాకు అరవై దాడుతాయి అని చెప్పేసి కాక చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నిజంగా ఒకవేళ అరవై దాటాలంటే వీళ్ళు ఏమైనా మతలబేమని అను అంటారు కదా ఆరోపణలు అవుతున్నాయి కదా ఏది ఈవీఎంలో ఏమైనా ఉంటే అటువంటిది ఉంటుంది తప్ప ఇంకెట్టి పరిస్థితుల్లో దాటే ప్రసక్తే లేదు క్లియర్గా ఎందుకంటే గతంలో ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో తప్పు కాలేదు అంటే ఒక నాలుగు సీట్లు ఐదు సీట్లు అటు ఇటు కావచ్చు అంచనాలు అటు ఇటు కావచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో తప్పు కాలేదు ఇప్పుడు కూడా తప్పు అయ్యేటువంటి అవకాశం లేదు కాబట్టి కాక దిగిపోవడం ఖాయం అయితే అందుకనే రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఏమంటున్నారు ఇక్కడ కేసీఆర్ ఏమో పామ్ అవుదుకోవాలి తర్వాత కేటీఆర్ గారేమో అమెరికాకి వెళ్ళిపోయే టైం వచ్చింది అని చెప్పేసి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారినాయి ఏది ఏమైనప్పటికీ ఒక మార్పు అనేటువంటిది జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఆ మార్పు జరగడానికి ఇప్పుడు ఎంత అయితుందో టైం ఎనిమిది గంటల నాలుగు నిమిషాలు అవుతుందా ఇంకా సరిగ్గా ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాలు ఉన్నది ఇంకా టైం ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాలకు అంటే ఇరవై నాలుగు గంటలకు ఇక మనకు ఫలితాలు స్టార్ట్ అయిపోతాయి రేపు పది గంటల వరకల్లా ఒకటో ఫస్ట్ అవుతుంది ఫలితం అయిపోతుంది నలభై తొమ్మిది ఇవన్నీ కూడా కేంద్రాలు ఏర్పాటు చేసిండ్రు కౌంటింగ్ కేంద్రాలు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఎవరి భవితం ఏంటిది కథా కార్ఖాన ఏంటిది అనేటువంటిది రేపు మొత్తం మధ్యాహ్నం వరకు ఒక క్లియర్ పిక్చర్ అయితే వస్తుంది సాయంత్రం వరకు మొత్తం అంతా సంబరాలు కథా కార్ఖాన ఇదంతా కూడా ఉంటాయి అందరు కూడా కాక కాన్ఫిడెన్స్ ఉన్నది కాంగ్రెస్ కథం పట్టించే కార్యక్రమాలలో ఉండడం మరి ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా ఉండడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటా ఉంది కాంగ్రెస్ పార్టీ అందులో భాగంగానే ఆ ఎమ్మెల్యే అభ్యర్థులను ఎవరైతే ఉన్నారో గెలుపు గెలుపు కాదు అందరినీ తీసుకొచ్చేసి ఆ మాట్లాడి కర్ణాటక బెంగళూరు గారు తరలించాలని చెప్పేసి అంటే మొత్తం కూడా ఒక ప్లాన్ జరుగుతూ ఉంది ఎందుకనంటే ఇప్పుడు గతంలో ఎటువంటి జరిగినటువంటి పొరపాటు ఇప్పుడు జరగకూడదు తర్వాత ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ క్లియర్ కట్ మెజార్టీ వచ్చినప్పుడు ఇంకా పోవాల్సిన అవసరం లేదు కాబట్టి అటువంటిది ఏం జరగదు ఈసారి హండ్రెడ్ పర్సెంట్ కాకా వ్యూహాలు ఏమి కూడా ఫలించకపోవచ్చు అని చెప్పేసి విశ్లేషకులు అంటా ఉన్నారు ఇక మార్నింగ్ న్యూస్లో ముందుగా వెలుగుదిన పత్రికను చూద్దాం ఇండియాదే సిరీస్ బౌలింగ్లో అక్షర్ పటేల్ అంటే మూడు వికెట్ అయింది ఎంత త్రీ బై సిక్స్టీన్ త్రీ బై సిక్స్టీన్ బ్యాటింగ్తో రింకు సింగ్ నలభై ఆరు తేజస్ శర్మ ముప్పై ఐదు చెరదగడంతో శుక్రవారం జరిగిన నాలుగో టీ ట్వంటీలో ఇండియా ఇరవై రన్స్ తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచింది దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను మరొకటి మిగిలి ఉండగానే మూడు ఒకటితో సొంతం చేసుకుంది ముందుగా ఇండియా ఇరవై ఓవర్లలో తొంభై తొమ్మిది వికెట్లు కోల్పోయి నూట డెబ్బై నాలుగు పరుగులు చేయగా ఆసీస్ ఇరవై ఓవర్లలో నూట యాభై నాలుగు పరుగులు చేసి ఏడు వికెట్లు కోల్పోయి స్కోర్కే పరిమితమైంది ఇక ట్రావిస్ హెడ్ ముప్పై ఒక పరుగులు తర్వాత మాథ్యూ వేవ్ ముప్పై ఆరు పరుగులు రాంచగా ప్రయోజనం లేకపోయింది ఆదివారం ఇరు జట్ల మధ్య ఆఖరిన ఆఖరిదైన ఐదో టీ ట్వంటీలో బెంగళూరులో జరిగినటువంటి ఫోర్ ఫోర్ జరగనుంది అయితే ఇప్పటికే ఆల్రెడీ సిరీస్ నిజంగా ఏం చేస్తారంటే మనోళ్ళు మన వాళ్ళు దగ్గర ఒకటి పరిశానం ఏముందంటే అసలైన కి ఖతం చేసేస్తారు ఇప్పుడు ఏమైతుంది ఇప్పుడు మూడో గెలవాలా సరే సిరీస్ రావాలి మంచిగా ఉన్నది కానీ ఇక్కడ ప్రపంచ కప్కు వచ్చినప్పుడు వీళ్ళతోనే ఆడితే మొత్తం చెతికిలే పడతా ఉన్నారు మరి క్రికెట్ అభిమానులు టైంలో ఏం జరుగుతుంది వందల కోట్ల మంది చూసి పాడవుతారు మళ్ళీ లీడర్లలో టెన్షన్ ఓటింగ్ సరళిపై ఆరా తమ సెగ్మెంట్లలో సెగ్మెంట్ లో జనం తీర్పు ఎలా ఉండబోతుందోనని చర్చ పోలింగ్ ముగిసిన తర్వాత కనిపించని అభ్యర్థులు ఫోన్లు స్విచ్ ఆఫ్ సన్నిహితులతో మంతనాలు ఎంత కష్టపడినా కలిసి రాలేదని రాలేదని కొందరు కన్నీళ్లు గెలుస్తామనే ధీమా వచ్చిన లీడర్లలో ఫుల్ జోష్ అంటాయిగా ఇక కొంతమందికి జోస్ ఉన్నారు కొంతమందికి ఇప్పుడు కొంతమందికి మోదం కొంతమంది ఖేదం అంటారు అంటే కొంతమందికి కన్నీళ్ళు వస్తాయి కొంతమందికి ఆనంద భర్శాలు వస్తాయి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే జరగదు ఏ ఆటలైనా సరే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో అభ్యర్థులంతా లెక్కల్లో పడ్డారు గెలుపోటములపై సన్నిహితులతో మంతనాలు చేస్తున్నారు అనుకూల ప్రతికూల ఓటింగ్ పై చర్చిస్తున్నారు తమ సెగ్మెంట్ లో జనం తీర్పు ఎలా ఉండబోతుందనే టెన్షన్ పడుతున్నారు ఎలక్షన్ ప్రాసెస్ మొదలైనప్పటి నుంచి ఓటర్లకు పంచేంత వరకు తాము చేసిన ఖర్చుల వివరాలను చూసుకుంటున్నారు దాదాపు నెల రోజుల పాటు తీరిక లేకుండా గడిపిన చాలా మంది అభ్యర్థులు గురువారం రాత్రి సైలెంట్ మూడ్ లోకి వెళ్లిపోయారు ఇక కొందరు లీడర్లు మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని తమ సన్నిహితులకు మాత్రమే టచ్ లో ఉన్నారు ఇక శుక్రవారం సన్నిహితులను ఇండ్లకు ఆఫీసులకు పిలిపించుకొని ఓపెన్ సరళి ఓటింగ్ సరళిపై ఆరా తీశారు ఎక్కడ అనుకూలంగా ఉంది ఎక్కడ ప్రతికూలంగా మారింది అనే అనేది చర్చించి ఆదివారం రాబోయే ఫలితాలపై క్లారిటీ తెచ్చుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నిస్తా ఉన్నారు అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది లీడర్లలో బాగా టెన్షన్ అయిపోతుంది లీడర్ల టెన్షన్ కొంతమంది కార్యకర్తలు ఇక ఆగం ఉంటుంది అంతా మొత్తం మీద రేపు మధ్యాహ్నానికి ఫుల్ క్లియర్ కట్ గా వచ్చేస్తుంది రేపు ఉదయం ఎనిమిది గంటలకు ఇక్కడ కౌంటింగ్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది నలభై తొమ్మిది కేంద్రాల్లో ఆ మొత్తం మీద ఒక మంచి శుభ పరిణామమే జరుగుతుందని చెప్పేసి ఫలితాలు మాత్రం ఆశ్చర్యం కూడా కూడా కావచ్చు కాంగ్రెస్ కాంగ్రెస్ రాష్ట్రంలో గెలవనుందని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి నూట పంతొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్ కు అరవై మూడు నుంచి డెబ్బై మూడు స్థానాల్లో స్థానాలు ఉండగా బిఆర్ఎస్ కు ముప్పై నాలుగు నుంచి నలభై నాలుగు బీజేపీకి ఆరు ఎంఐఎం కు ఆరు సీట్లు వస్తాయని అంచనా వేసిందంట ఇది కొంచెం మంచి సర్వే వాస్తవం కొంచెం నలభై తొమ్మిది సెంటర్లలో కౌంటింగ్ రేపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం పది గంటల కల్లా ఫస్ట్ రౌండ్ ఫలితాలు ఈవీఎం లో ఓట్ల లెక్కింపు కోసం పదిహేడు వందల అరవై ఆరు టేబుల్లు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కోసం నూట ముప్పై ఒకటి టేబుల్లు రెడీ చేసిందంట రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచే నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఈవీఎంలలోని ఓట్లను లెక్కించనున్నారు ఇందుకోసం నలభై తొమ్మిది కేంద్ర కౌంటింగ్ కేంద్రాలను ఈసీ రెడీ చేస్తున్నది తొలుత పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను లెక్కిస్తారు ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి ఈవీఎంల ఓట్ల లెక్కింపు మొదలవుతుంది అయితే ఒకవేళ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి కాకుండా ఈవీఎంల ఓట్లు లెక్కింపు ఫుల్ స్టాప్ చేస్తారు లెక్కింపు స్టార్ట్ చేస్తారు రెండు సమాంతరంగా లెక్కిస్తారు ఈవీఎం ఓట్ల లెక్కింపు కోసం మొత్తం పదిహేడు వందల అరవై ఆరు టేబుల్లు పోస్టల్ బ్యారెట్ ఓట్ల లెక్కింపు కోసం నూట ముప్పై ఏర్పాటు చేస్తున్నారు రెండు గంటల్లోనే తొలి రౌండ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉందంట హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు సెంటర్లను సిద్ధం చేస్తున్న సిద్ధం చేస్తున్నారు చిన్న నియోజకవర్గాల్లో రెండు గంటల ఉదయం పది గంటల వస్తాయని అధికారులు చెప్పారు పది నియోజకవర్గాలు మినహా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం కౌంటింగ్ హాల్లో పద్నాలుగు టేబుల్ ఏర్పాటు చేస్తున్నారు రాజేంద్ర నగర్ ఎల్పి నగర్ షేర్లింగంపల్లి మహేశ్వరం కుకట్పల్లి పల్లి మేడ్చల్ నియోజకవర్గాలలో ఐదు వందలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఉండడంతో కౌంటింగ్ తొందరగా పూర్తి చేసేందుకు ఆయా నియోజకవర్గాల్లో ఇరవై ఎనిమిది టేబుల్ ఏర్పాటు చేస్తున్నారు ఇక మొత్తం మీద రేపు పొద్దుగాల ఎనిమిది గంటలకు స్టార్ట్ అవుతుందంట ఎనిమిదిన్నర వరకు ఏది ఉన్నాయి కదా పోస్టల్ బ్యాలెట్లు పోస్టల్ బ్యాలెట్లు అంటే ఈ టీచర్లు తర్వాత గవర్నమెంట్ ఆఫీసర్లు ఎవరైతే ఎన్నికల విధులలో వాళ్ళు వాళ్ళ ఓట్లు లెక్కింపు లెక్కిస్తారంట అయితే చాలా మందికి ఓట్లేయలేడుగు దొంగలు పరిచయా ఉండదు వీళ్ళతోటి కానీ సరే ఏదేమైనప్పటికీ మొత్తం మీద లెక్కింపు అయితే జరుగుతుంది రేపు మధ్యాహ్నం కల్లా మొత్తం క్లియర్ కట్గా ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఏం కథ అనేటువంటిది తేలిపోతుంది టెన్షన్ ఏం పడవద్దు ఎందుకంటే అది రానున్నది బరాబరే జరుగుతుంది ఏది జరగాలో అది జరుగుతుంది మంచి జరుగుతుందని చెప్పేసి కోరుకుందాం పోలింగ్ డెబ్బై ఒకటి పాయింట్ మూడు నాలుగు శాతం ఫైనల్ శాతాన్ని వెల్లడించిన సిఈఓ వికాస్ రాజ్ ఎక్కడా రీపోలింగ్ లేదు కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ప్రలోభాలు ఉల్లంఘనలపై పదమూడు వేల కేసులు నమోదైనట్లు పదమూడు వేల కేసులు పెట్టిండట పదమూడు వేల కేసులు పెట్టిన మంచిగా ఉన్నది ఎన్నికల కమిషన్ చాలా మంచి ఇట్లా పగడ్బందీ ఏర్పాట్లు పత బుసొట్టుడు కథ కారకాన్ అనుకుంటుంది కానీ నిజంగా ఈ పదమూడు వేల కే కేసులు కథా కారకా అంటున్నారు కదా ఇవి ఎన్ని రోజుల క్లియర్ చేస్తారు ఎందుకంటే నిజంగా ఒకవేళ తప్పు చేసిన శిక్ష పడాలి కానీ ఐదేళ్ళ దాకా ఇప్పుడు ఎవడన్నా ఏది అఫిడవిట్ తప్పించు తర్వాత ఇంకా అది చేసిండ్రు ఇది చేసిండ్రు అని చెప్పేసి ఆరోపణలు వస్తాయి కదా ఆరోపణలు కాదు వాస్తవాలు ఆధారాలు తీసుకుపోతే తీసుకపోతే ఏం చేయాలని నెల రోజులలో రెండు నెలల్లో మరీ అనుకుంటే మూడు నెలలనో అది క్లియర్ చేసేసి తర్వాత దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఇస్తే ఎవడైతే అన్యాయం చేసిండో వాడు పక్కకు పోతాడు తర్వాత అన్యాయం మంచివాడు మంచివాడు కానీ ఐదేళ్ళ దాకా ఈ కేసులు నడిపించుకుంటూ నడిపించుకుంటూ పోతే ఎట్ల నమ్మకం ఉంటుందండి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కావాలని చెప్తుంటారు ప్రశాంత్ కిషోర్ అందుకే అండి స్ట్రాటజీస్ అంటే కిషోర్ ప్రశాంత్ కిషోర్ ఎవరు వచ్చినా అయిపోయినాయి కానీ ఈ స్ట్రాటజీలో ఏం చెప్తుంటారంటే లాస్ట్లో మొత్తం ఏదైనా కానీ కానీ మొత్తం అబద్ధం అన్యాయం కథాకార్కని ఇవన్నీ చేసే చేరి ఏమైనా ఉల్లంఘనలు ఉంటే పిటి కేసులు అయిపోతాయి అవి వచ్చేది ఉండదు సచ్చేది ఉండవు అని చెప్పి చెప్తుంటారు కాబట్టి ఈ కేసులు పదమూడు వేల కేసులు పెట్టినామని చెప్పుడు కాదు పదమూడు వేల కేసులకు సంబంధించి ఎన్ని రోజులలో దీన్ని క్లియర్ చేసేస్తారు దానికి సంబంధించి ఏంది అనేది విషయం చెప్తే మంచిగా ఉంటుంది కర్బన ఉద్గారాలను తగ్గిద్దాం ప్రపంచ వ్యాప్తంగా కర్బన ఉద్గారాలను భారీగా తగ్గించేందుకు అన్ని దేశాలు కలిసి పనిచేయాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు దుబాయ్ లో జరుగుతున్న క్లైమేట్ సమ్ట్ లో ప్రధాని శుక్రవారం ప్రసంగించారు కర్బన ఉద్ ఉద్గారాలను తగ్గిద్దామని చెప్పి చెప్తా ఉన్నా ఎందుకంటే ఇక్కడ పొల్యూషన్ ఎక్కువైతా ఉంది అంటే కాలుష్యం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ కర్బన ఉద్యోగ ఉద్గారాలను తగ్గించాలి తగ్గించేసి పొల్యూషన్ లేకుండా కాలుష్యం లేకు కాలుష్య రహితంగా ఉంచేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పేసి ప్రధానమంత్రి చెప్పినటువంటి మాట ఇక నిఫ్టీ లైఫ్ టైం హై స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో సెషన్లోనూ అదరగొట్టాయి నిఫ్టీ నూట ముప్పై నాలుగు పాయింట్ ఏడు ఐదు పాయింట్లు పెరిగి ఆల్ టైమ్ హై అంటే ఇరవై వేల రెండు వందల అరవై ఏడు పాయింట్ తొమ్మిది సున్నా వద్ద స్థిరపడింది సెన్సెక్స్ నాలుగు వందల తొంభై రెండు పాయింట్ ఏడు ఐదు పాయింట్లు పెరిగి అరవై ఏడు వేల నాలుగు వందల ఎనభై ఒకటికి చేరిందంట మొత్తం కూడా లైఫ్ టైం హై అంటే జీవిత కాలంలో ఇంత పెద్ద హైక్ ఎప్పుడు జరగలేదంట కొత్త లిక్కర్ షాపులు షురు రాష్ట్ర వ్యాప్తంగా వైన్స్ వేల గతేడాదితో పోలిస్తే నాలుగు వందల నాలుగు షాపులు పెంపు మరి మా కాక అంటే ఏమైనా తక్కువ అని మీరు అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులు తొలగిస్తామని కాంగ్రెస్ ఎలక్షన్ ఫలితాలపై లిక్కర్ వ్యాపారుల్లో ఉత్కంఠ ఎలక్షన్ ఒకవేళ ఎలక్షన్ ఫలితాలు ఒకవేళ పుసుక్కున ఇట్లా మరి ఎట్టు అయినాయి అనుకో అటు అయితే మనం మళ్ళీ దీని అన్ని లిక్కర్ పాలసీని కథం చేసేసి మళ్ళీ కొత్త పాలసీ తీసుకొస్తారా అవకాశం ఉంటుందా అని చెప్పేసి టెన్షన్ పడతా ఉన్నారట మరి ఆ టెన్షన్కి ఏమవుతుందో ఎందుకంటే నిన్ననే నిన్ననే స్టార్ట్ అయినాయా లిక్కర్ పాలసీ అంటే డిసెంబర్ ఒకటి తారీఖు నుంచి స్టార్ట్ అయినాయి నిజంగా ఒకవేళ ఎంత చిత్తశుద్ధి ఉంటుందో చూసుకోరు అంటే ఒకసారి గుర్తుపెట్టుకోరు ప్రజలకు అంటే ప్రజలకు చేయాల్సినటువంటి మంచి పనుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ముందస్తు జాగ్రత్తలు ఉండవు ప్రజల నుంచి గుంజి ప్రజల నుంచి పీడించి ప్రజల్ని నాశనం చేసే కార్యక్రమం ఏదైతే ఉంటుందో దానికి మూడు నెలల ముందే టెండర్ వేసేసి ఇక లిక్కర్ పాలసీకి సంబంధించి తీసుకొచ్చేసిండ్రు ఈ టెండర్లు వేసినరు అయితే నిజంగా మరి ఉద్యోగులు ఖాళీ అవుతా ఉన్నారు తర్వాత ఏది ఉద్యోగాల్లో రిటైర్మెంట్ అవుతా ఉంది ఆరు నెలల ముందుగానే నోటిఫికేషన్ ఇచ్చేసి ఆరు నెలల్లో వాళ్ళు ఖాళీ కాగానే ఆ ప్లేస్లలో రీప్లేదు రీప్లేస్మెంట్ చేస్తామంటే చేయరు వాళ్ళు చనిపోతే ఆ ప్లేసులలో చేస్తారా అంటే చేయరు లేకపోతే వాళ్ళు ఏమైనా రిజైన్ చేస్తే ఆ ప్లేసులలో ఆ టైంలో ఆరు నెలల్లోగా ఇట్లా ఏమైనా నిర్వహిస్తారా అంటే అట్లా నిర్వహించరు కానీ ఈ లిక్కర్ పాలసీకి సంబంధించి లిక్కర్ అంటే ఈ టెండర్లు అయిపోతున్నాయంట వైన్ షాప్ల టెండర్లు అయిపోతున్నాయి అంట టైం అయిపోయింది నిన్ననే అయిపోయింది నిన్న కొత్తవి వచ్చేసినాయి టైం అయిపోయినా కొత్త వస్తాందుకు మూడు నెలల ముందే ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజల మీద ఎట్టి పరిస్థితుల్లో ప్రేమ లేదు నిరుద్యోగులపైన ప్రేమ లేదు తర్వాత ఇక్కడ ఇదంతా కూడా ఇంకా ఇప్పుడు మనం చెప్పుకోవడం కూడా అనవసరం ఎందుకంటే ప్రజల తీర్పు అనేటువంటిది దానికి అనుగుణంగానే వచ్చినట్టుగా మాత్రం మనం భావించాలి అది మంచి జరిగింది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడికి సరిగ్గా రెండు రోజుల ముందు అంటే శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త లిక్కల్ షాపులు తెరుచుకున్నాయి ఇక నవంబర్ ముప్పైనా పాత మద్యం దుకాణాల లైసెన్సులు గడువు ముగియడంతో ఆగస్టులోనే రాష్ట్ర ప్రభుత్వం కొత్త లైసెన్సులకు నోటిఫికేషన్ జారీ చేసింది రెండేళ్ల కాలానికి టెండర్లు ఆహ్వానించినా ఆహ్వానించగా రెండు వేల ఆరు వందల ఇరవై వయన్సులకు లక్ష ముప్పై ఒక వేల నాలుగు వందల తొంభై దరఖాస్తులు వచ్చినాయి ఇక టెండర్ల అప్లికేషన్ ఫీజు రూపంలోనే సర్కార్కు ఏకంగా రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు సమకూరినాయి షాపులు దక్కిన ఆ యజమానులు శుక్రవారం కొత్త లైన్ వైన్స్ ను ప్రారంభించేసిందట నిన్న కొత్త పో కథా కార్యక్రమం నడుస్తా కూడా చాలా మంది ఉన్నారు లిక్కర్ దందాలు కూర్చొని మాట్లాడండి బిల్లుల పెండింగ్ పై తమిళనాడు గవర్నర్ కు సుప్రీం సూచన అసెంబ్లీలో తీర్మానించి పంపిన బిల్లులకు తమిళనాడు గవర్నర్ ఆమోద ముద్ర వేయకపోవడంపై సుప్రీంకోర్టు పలు సూచనలు చేసింది సీఎం స్టాలిన్ తో సమావేశమై సమస్యను పరిష్కరించుకోవాలని పరిష్కరించాలని గవర్నర్ ఎన్ రవిని కోరింది రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందలను ప్రస్తావిస్తూ పునః పరిశీలన కోసం గవర్నర్ కార్యాలయం నుంచి తిరిగి వచ్చిన బిల్లులను శాసనసభ రెండోసారి ఆమోదించిన తర్వాత గవర్నర్ వాటిని రాష్ట్రపతికి పంపలేరని కోర్టు చెప్పింది అయితే ఇసలా విషయం ఏముంటుందంటే ఒకవేళ అసెంబ్లీ ఆమోదించినటువంటి అసెంబ్లీ తీర్మానం చేసి ఆమోదించినటువంటి బిల్లులు ఏవైతే ఉంటాయో ఆ బిల్లులను ఒకవేళ అందులో ఏమైనా తప్పులు ఉన్నాయి తర్వాత పొరపాట్లు ఉన్నాయి సరిదిద్దాల్సి ఉంటే దాన్ని ఆపే అధికారం ఆరు నెలల పాటు ఆపే అధికారం ఏది ఆ గవర్నర్కి ఉంటుంది అయితే ఇక్కడ తమిళనాడులో జరుగుతున్నది ఏంటి అంటే ఏ బిల్లులు తీసుకుపోయినా ఆపడేస్తున్నట్టు ఆయన ఎవరు ఆ గవర్నర్ ఇక ఆపేస్తుంటే వాళ్ళు ఏం చేసినారు ఇట్లా ఆపుతున్నారని ఆయన తన ఇట్లా కాదని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టుకి వెళ్ళి అరే అట్టే ఆపుతావు ఆయను నిజంగా ఏమైనా ఉంటే చెప్పు చెప్పి అట్లా ఆపొద్దు అట్లని చెప్పి చెప్పింది అయితే అయితే ఒకటోసారి ఆపొచ్చు ఒకటోసారి గవర్నర్కి ఆపేటువంటి అవకాశం ఉంటుంది రెండోసారి మళ్ళోసారి రెండోసారి కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి తర్వాత ఆమోదం తెలిపిన తర్వాత రెండోసారి ఆపడానికి గవర్నర్కి అవకాశం లేదు కాబట్టి అట్లా చేయకూడదు కరెక్ట్ కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది ఇక టూరిజం శాఖ టూరిజం శాఖ కార్పొరేట్ ఆఫీస్ లో భారీ అగ్ని ప్రమాదం మంటల్లో కాలిపోయిన కీలకమైన ఫైల్స్ కంప్యూటర్లు ప్రమాదం పై అనుమానాలు డౌట్ షార్ట్ సర్క్యూట్ అవుతుంది ఎక్సైజ్ సిఐ కొడుకు రాష్ డ్రైవింగ్ ఓటేసి బైక్ ఎక్కుతున్న మహిళ మృతి కొంత దూరం ఈడ్చుకెళ్లిన కారు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మృతురారి కుటుంబ సభ్యుల ఫైర్ కాజీపేటలోని పాతిమా నగర్లో బ్రిడ్జ్ పై ఆందోళన చేస్తూ ఉన్నారు ఇది దుర్మార్గం ఆ ఫ్లాక్షర్లు మా దగ్గర విజువల్స్ ఉన్నాయి కాకపోతే ఏంటంటే మాకు అదేది స్ట్రైక్లు స్టైక్లు పడతాయి అనమాట అది వేయకూడదు మేము ఎందుకంటే వీడు ఈ వేస్ట్ ఫెల్లో ఇట్లా చాలా మంది వేస్తూ ఉంటారు ర్యాష్ డ్రైవింగ్ చేసి మొత్తం ప్రాణాలు తీస్తూ ఉంటారు కాదు కాదు ఇక్కడ చూడు ఇక్కడ నిలిచినట్టు కదా ఆమె ఓటీస్ వచ్చిండ్రు ఇక్కడ రోడ్ ఇక్కడ ఉన్నది ఆ ఫ్లాక్షర్ రోడ్డు పక్కన ఉన్నారు వాళ్ళు రోడ్డు పక్కన ఉంటే మా దగ్గర విజువల్స్ అన్ని ఉన్నాయి కాకపోతే వేయొద్దు మేము అందుకని చెప్తున్నా ఇక్కడ ఈయన ఉన్నాడు పాప మామే ఆ ఓటేసి వచ్చి ఇక్కడ బైక్ ఎక్కుతున్నది బైక్ ఎక్సామని వస్తుంటే ఈ వేస్ట్ గాడు స్పీడ్ వచ్చేసి మొత్తం ఇట్లా కొట్టేసిండు కొట్టేసి అక్కడికక్కడనే అక్కడే ఆ అమ్మ చనిపోయింది పాపం ఆమెకి ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లల్లో ఉన్నారంట దారుణమైనటువంటి పరిస్థితి వాని మీద కేసు నమోదు చేయాలంటే చెప్తే వీళ్ళు పోలీసులు మరి కేసు నమోదు చేస్తారంటే ఇది ఏందా మీరు ఎక్సైజ్ అయితే ఇప్పుడు ఇట్లా అంటే చంపొచ్చా మీరు మీ కుటుంబ సభ్యులు ఆ ప్లేస్లో ఉంటే ఎట్లుంటుందో ఆలోచించుకోరు ఎందుకనంటే కొంతమంది వేస్తూ ఉంటారు నేను ననట్లేదు అనట్లేదు కొంతమంది ఇట్లా చేస్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు పోలీసులు ఎందుకనంటే మేము రక్షణ రక్షణ కల్పిస్తారు తర్వాత మేము న్యాయం చేస్తారని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వస్తారు పోలీస్ స్టేషన్కి వస్తే మీరు కేసు ఎట్లా నమోదు చేయరు అది నా దగ్గర విజువల్స్ కూడా ఉన్నాయి విజువల్స్ వేయొద్దని వేస్తలేం మేము ఇప్పుడు అంటే మాకు అది లేదు అందుకని స్ట్రైక్ పడతాయి కాబట్టి ఏట్లేదు అయితే ఎందుకు నమోదు చేయరు మీ కేసు ఎందుకు పెట్టరు వాని మీద వాడిని తీసుకపోయి నిజంగా తొక్కి నారదీయాలి కదా వెస్ట్ పిల్లని అరే ఎందుకంటే అసలు యాక్చువల్ అన్యాయంగా పాపం పాప ఆమె ప్రాణాలు తీసేసిండు వాడు వేస్ట్ ఇట్లా నుంచి వచ్చేసి స్పీడ్ గా వచ్చి కొట్టి పడేసిండు వాడు రిజల్ట్స్ కూడా ఉన్నాయి అవి సిసి ఫుటేజ్ విజువల్స్ సాగర్ ప్రాజెక్ట్ పై సిఆర్పిఎఫ్ పహారా కేంద్రం నిర్ణయం ఏపీ తెలంగాణ అంగీకారం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు కేఆర్ఎంబికి రెండు రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోం శాఖ మీటింగ్ ప్రాజెక్టు పైకి ఏపీ పోలీసులు అధికారులు వెళ్లొద్దని ఆదేశం కేఆర్ఎంబి ఆదేశాలకు లోబడే నీటిని విడుదల చేయాలని ఆర్డర్ కృష్ణా జలాల వివాదంపై ఇవాళ ఢిల్లీలో జలశక్తి శాఖ మీటింగ్ అయితే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంటుంది కదా కేఆర్ఎంబి మొత్తం చూసుకోవాలని చెప్పిందట అయితే ఈ విషయం ఏంటంటే ఇది అంత డ్రామా ఈ డ్రామా ఉన్న ఎలక్షన్లు జరిగినాయి కదా ఎలక్షన్ అది జరుగుతున్నప్పుడు అయితే జగన్ జగన్ ఏం చేస్తా ఉన్నాడంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కు సహకరించడానికి అక్కడ కొంతమంది పోలీసులు తీసుకొచ్చు నేను ఇక్కడ నుంచి పంపిస్తాను నువ్వు అక్కడ నుంచి పంపించి అక్కడ కొట్లాడ జరిగినట్టు ఏట్లాడ జరిగినట్టు ఒకవేళ కాక లేకపోతే ఇట్లా కొట్లాటలు అయితే తర్వాత అన్యాయం అయిపోతుంది తెలంగాణకు అన్యాయం అయిపోతుంది కలరింగ్ ఇచ్చే ఇస్తే నేను ఇస్తే ఇక్కడ తర్వాత తెలంగాణలో తోని బాగా కొట్లాడుతున్నాడు అని చెప్పేసి నీకు కూడా మైలేజ్ వస్తుంది ఇద్దరు కలిసి కొట్లాడినట్టుగా నువ్వు నువ్వు కొట్టినట్టు నేను ఏడ్చినట్టు చేస్తా అని చెప్పేసి ఒక కథలను చేస్తున్నట్టు ఇవన్నీ లంగ కథలు కరెక్ట్ కాదు అని చెప్పేసి అక్కడ కేంద్రం దాని మీద నిర్ణయం తీసుకున్నది తర్వాత ఏంది కేఆర్ఎంపి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంటుంది కదా ఆ బోర్డుకు అప్పగించేసింది అయితే ఇప్పుడు ఆడ ఉన్నదేం లేదు నిజంగా ఒకవేళ అటువంటి పని చేయాలనుకుంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అటువంటి పని చేయాలనుకుంటే నేను ఏపీ న్యూస్ కూడా చూస్తాను కదా అయితే అటువంటి పని చేయాలనుకుంటే మూడు నెలల నుంచి వాళ్ళకి పాపం వర్షాలు లేవు కృష్ణాకు సంబంధించి వర్షాలు లేక తర్వాత అక్కడ నీటిపారుదల లేక వాళ్ళు మొత్తం పంట పంటలన్నీ ఎండిపోయినాయి నాలుగు లక్షల ఎకరాలలో క్రాఫాల్డే ప్రకటించినారు వాళ్ళు అటువంటి టైంలో మరి అటువంటి టైంలో నిజంగా ఎందుకు చేయలేదు నిజంగా ఎందుకు ఆరోగ్య గుర్తుకొచ్చిందంటే ఇవన్నీ లంగా కథలు ఉంటాయినట్టు కాబట్టి అర్థం చేసుకోవాలి ప్రజలు అర్థం చేసుకున్నారు ఆటోమేటిక్ అని చెప్పేసి మేము అనుకుంటున్నాము బరాబర్ జరుగుతుంది కాళేశ్వరం డిజైన్లకు సిడబ్ల్యూసీ ఆమోదం లేదు తెలంగాణ లేఖకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కౌంటర్ దాఖలు చేసింది సూడ్రిగా ఏమైందట కాళేశ్వరం డిజైన్లకు సిడబ్ల్యూసి ఆమోదం లేదు ఇష్టం వచ్చినట్టు గీచ్ పడేసి పైసలు వస్తాయా ఇక్కడైతే పైసలు వస్తాయి ఇక్కడైతే పైసలు రావు ఎక్కి ఎక్కువ ఎక్కినా సరే ఎక్కువ దించినా సరే కతం చేసేసి దీంతో లక్ష కోట్ల రూపాయలు కతం చేసి పడే మరి ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కక్కిస్తాం కక్కిస్తాం కక్కిస్తారా చూడాలి ఎందుకంటే ఇది చాలా కీలకమైనటువంటి విషయం అటువంటివి చేస్తేనే ప్రా ఇవన్నీ ఏదైతే మీరు పథకాలు చేసిన పథకాలు ప్రాజెక్ట్ ప్రాజెక్టులోని బ్యారేజీలు సహా ఇతర డిజైన్లలో సిడబ్ల్యూసీకి సంబంధమే లేదు రాష్ట్ర ఇరిగేషన్ శాఖలోని సిడిఓ అప్రూవ్ చేసిన డిజైన్లవే డిజైన్లనే డిపిఆర్తో పాటు సమర్పించిండ్రట వేడిగడ్డ బ్యారేజీలోని పిల్లర్లు ముందుకు కదులుతున్నాయంట అయితే బ్యారేజ్కి సంబంధించిన కీలక సమాచారం ఇంకా ఇవ్వలేదు సుశిరాక వేస్తే ఇట్లుంటారండి నా మెదడు నా రక్తం ఇవన్నీ ఉన్నాయి అది నా మెదడు ఖర్చుపెట్టిన రక్తం ఖర్చుపెట్టిన మెదడు రక్తం ఖర్చు పెట్టి ఇట్లా చేసి నాగం చేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని టికెట్ రావడానికి ఫస్ట్ టైం చాలా హాయిగా ఉంది సార్ అంటున్నాడు భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డి ఓడిపోతే మధుసూరం చారి చాలా హాయిగా ఉంటాడు ఫలితాల్లో వస్తున్నాయి అంటే నేతల్లో ఉత్కంఠ నెలకొని జనగాంలో మినిమం రెండు వేల ఐదు వందలు రెండు వేల చిల్లరనే వంచిండే పొల్లరాజేశ్వరుడు ఒక్కొక్కటి ఎక్కడ రెండు వేలు ఐదు వేలు ఆరు వేలు కొన్ని ఏరియాలలో కొన్ని ఏరియాలలో రెండు వేలు మినిమం రెండు వేలు మినిమం ఏంటని నడిచింది కదా అన్ని అంతర్ దగ్గర నడిచింది కానీ ఇది వెలుగు దినపత్రికలో ఉన్న వార్తలు అయితే ఒకసారి జ్యోతి చూద్దాం జ్యోతి ఎట్లా ఉంది గేటెడ్ కమ్యూనిటీ భావనే సరికాదు అందులోని అందులోని రహదారులు నివాసితులకే పరిమితం కాదు వాటిని అందరూ వాడుకోవచ్చు కర్ణాటక హైకోర్టు చెప్పింది సార్ యాక్చువల్ గేట్ కమ్యూనిటీ అనేటువంటి భావన సరికాదు అప్పుడు రోడ్లు ఉంటే ఆ రోడ్లకి వెళ్ళి ఎవరు ఓవద్దు ఇటు ఇట్లా అని అంటుంటారు కదా ఇది కరెక్ట్ కాదని చెప్పిందంట కర్ణాటక హైకోర్టు ఏంటంట లేఅవుట్పై నియంత్రణను నగరపాలక సంస్థకులకు అప్పగించిన తర్వాత దాని యజమానులకు డెవలపర్లకు అందులోని రహదారులు ఇతర సదుపాయాలపై ఎలాంటి హక్కు ఉండదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది ఈ కేసులో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించింది బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర టవర్స్కు చెందినటువంటి దానికి సంబంధించి ఒక వివాదం వస్తే ఇక్కడ అలా రోడ్లు ఇప్పుడుగా కట్టడం వరకు నిర్మించుకోవడం వరకు అంత దాని వరకే కానీ ఆ తర్వాత మీ మీ ప్రమేయం ఏముండదని చెప్పేసి క్లియర్గా చెప్పేసిందట కేటీఆర్ అమెరికాకు ఎనభైకి పైగా సీట్లలో సీట్లతో కాంగ్రెస్ గెలవబోతుంది ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయం అధికారం కోసం ఏ రోజు అర్హులు చాచలేదు సీఎం పదవికి పార్టీలో ప్రతి సహచరుడు అను అర్హుడే కేటీఆర్ మేనేజ్మెంట్ కోట నేను మెరిట్ కోట పోటీ ఉంటే కేసీఆర్ సంజయ్ వంటి వారితోనే ఇండియా టుడేతో టి చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడిండు ఆయన ఇంటికి క్యూ కట్టిన పార్టీ నాయకులు తర్వాత అధికారులు కూడా పోతా పోయిగో మనవన్ మన్వహన్ నెత్తుకూరు మంచిగా ఫుల్ ఖుషిలున్నట్టు రేవంత్ అన్నగో మన్వహన్ నెత్కూరి హైదరాబాద్ లోని తన ఇంట్లో మనవడితో ఆడుకుంటున్న రేవంత్ రెడ్డి అంటూ ఒక మరి కాక మాత్రం అరవైకి పైగా సీట్లు మనవే పార్టీ సీనియర్లతో ఫోన్ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరిగిన తీరుపై ఆ జిల్లాల నేతలను ఆరా తీసిన సీఎం నాలుగున మంత్రి ఈ ఎగ్జిట్ పోల్స్ కాకకు మొత్తం డౌన్ అయినట్టున్నది ఒక్కడే సార్ కాంగ్రెస్ అంటున్నా అని చెప్పేసి ఇక శుభవార్త ఎగ్జిట్ పోల్స్ రాజకీయాలకు రాజకీయ కాకకు పెంచేవి అని చెప్పేసి కాకను పెంచేవి అని చెప్పేసి అంటున్నాడు కేటీఆర్ చాలా రోజులకు ప్రశాంత నిద్ర అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నాడు నిద్ర పోతున్నా నిద్ర మరి లేకుండా తెలంగాణలో హస్తవాసే కాంగ్రెస్ పార్టీకి నలభై రెండు శాతం ఓట్లు అరవై అరవై ఎనిమిది స్థానాలు ముప్పై ఆరు శాతం ఓట్లతో ముప్పై తొమ్మిది సీట్లకు బిఆర్ఎస్ పరిమితం పద్నాలుగు శాతం ఓట్లతో ఆరు సీట్లు గెలవనున్న కాషాయ పార్టీ దక్షిణ తెలంగాణలో యాభై ఒకటి శాతం ఓట్లు ఇరవై ఏడు సీట్లు కాంగ్రెస్ కే కాంగ్రెస్ కే గులాబీ పార్టీకి ముప్పై ఐదు శాతం ఓట్లే సెంట్రల్ లో నలభై తొమ్మిది శాతం హస్తానికి ముప్పై ఆరు శాతం బీఆర్ఎస్ కు బీఆర్ఎస్ వైపు నలభై ఒక్క శాతం ముస్లింలు ముప్పై ఏడు శాతం కాంగ్రెస్ వైపు కార్కు గ్రామీణంలో దెబ్బ హైదరాబాద్ లో ఆదరణ హైదరాబాద్ లో ఇక్కడ ఆదరణ పెద్దగా లేదు వాస్తవంగా సీఎం గా కేసీఆర్ కే ముప్పై రెండు శాతం మొగ్గు రేవంత్ కు ఇరవై ఒకటి శాతం ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ వాళ్ళ అంచనా విధానం రాసిపెట్టి తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీదేనని మరో ఎగ్జిట్ పోల్ తేల్చింది ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీకి ప్రజలు పట్టం కట్టనున్నట్లు పేర్కొంది ఈ మేరకు ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా శుక్రవారం తమ ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేసింది అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగిన గురువారం మొత్తం ఇరవై నాలుగు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించగా అందులో ఇరవై సర్వే సంస్థలు కాంగ్రెస్కి అధిక అధికారం దక్కనుందని పేర్కొన్న సంగతి తెలిసిందే ఒకరోజు అనంతరం వెలువడిన ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సైతం తెలంగాణ రాష్ట్రం హస్తగతం కానుందనే అభిప్రాయం వ్యక్తం చేసింది ఈ సంస్థ ఎగ్జిట్ పోల్ ప్రకారం నూట పంతొమ్మిది సీట్లకు గాను నలభై రెండు శాతం ఓట్లతో అరవై ఎనిమిది స్థానాల నుంచి అరవై ఎనిమిది స్థానాలని క్లియర్గా అరవై ఎనిమిది స్థానాల నుంచి డెబ్బై ఎనిమిది స్థానాల వరకు క్లియర్గా కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం ఉందని చెప్పేసి చెప్పేసింది పర్యాటక కార్యాలయం బుగ్గి కార్పొరేట్ కార్పొరేషన్ ఆఫీస్ లో అగ్ని ప్రమాదం కీలక ఫైల్ కంప్యూటర్లు సామాగ్రి బూడిద టూరిజం ఎండి అధికారులపై ఆరోపణలు దర్యాప్తు జరిపించాలి నారాయణ వాస్తవం ఏమో జరుగుతుంది ఇక్కడ జరుగుతుంది హిమాయత్ నగర్ పకడ్బందీగా లెక్కింపు రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి శురు అవుతుంది నల్బై నలభై తొమ్మిది కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత పదమూడు వేల కోడ్ ఉల్లంఘన కేసులు నమోదు ఇక రాష్ట్రంలో రీపోలింగ్ లేదు ఎందుకంటే ఎక్కడ కూడా అటువంటి జరగలేదంట కాబట్టి రీపోలింగ్ లేదు కాకపోతే లొల్లైని పదకొండు నియోజకవర్గాల్లో యాభై శాతం లోపే ఇవన్నీ జిహెచ్ఎంసీ పరిధిలోనివే తొంభై శాతం దాటినవి కేవలం మూడే యాభై ఐదు స్థానాల్లో ఎనభై శాతానికి మించి ఈసారి పోలింగ్ శాతం డెబ్బై ఒకటి పాయింట్ మూడు ఐదు శాతం అంటా ఉన్నాడు హైదరాబాద్ లో నలభై ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం మాత్రమే ఉండదంట సగం మంది కూడా ఓట్లు వేయలేరు ఈ దరిద్రమేందో అతి పెద్ద నియోజకవర్గం షేర్లింగం ఏడు లక్షల ముప్పై మూడు వేల పైచిల్కున్న ఓట్లు నలభై ఎనిమిది శాతం ఓటింగ్ అమెరికాలో వైసీపీ సైకోలు ఏపీ విద్యార్థిపై వైసీపీ నేత వెంకటరెడ్డి రాక్షసత్వం రోజు నరకం కరెంటు వైరు పైపులతో చిత్రహింసలు బాధితుడు వెంకటేశం వెంకటేష్ చుట్టం విద్య కోసం యుఎస్ అయితే అమెరికాలో అంట అమెరికాలో ఇప్పుడు ఏపీకి చెందినటువంటి విద్యార్థి పైన వైసీపీ వాళ్ళు దాడి చేయించింది ఆరోపణలు వస్తా ఉన్నాయి దానిపైన కేసులు కూడా నమోదు చేసినట్టు కిడ్నాప్ మానవ అక్రమ రవాణా తర్వాత దాడి అభియోగాలు ఉన్నాయి అరెస్ట్ టైంలో జగన్ తో ఫోటో తీసిన తీసుకున్న ఫోటోను చూపించిందట ఎవరు ఇప్పుడు ఈ వెంకటరెడ్డి అంటే ఆయన మరి వెంకటేష్ ఏదో కథ తెలియదు కదా సాగర్ డ్యామ్ క్రిష్టా బోర్డు చేతికి తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడేదాకా తాత్కాలికంగా సిఆర్పిఎఫ్ పర్యవేక్షణలోకి డ్యామ్ కేంద్ర హోంశాఖ సూచనతో ఒకే ఫలించిన జగన్నాటకం త్వరలో శ్రీశైలం ప్రాజెక్ట్ కూడా ఏపీ పోలీసులపై తెలంగాణలో కేసు నాగార్జున సాగర్ లో నలభై మూడు గంటల ఉత్కంఠ అయినా ప్రధాన డ్యాంపై పై తొలగని కంచే కేఆర్ ఎంపీ ఆదేశాల్ని లెక్కచేని ఏపి ఐదు ఏడవ గేట్ల ల ద్వారా నీటి విడుదలగో లెక్క ఏం చేస్తలేదంటే ఇక ఇప్పుడు కనీసం మరి ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నవారు తర్వాత మంత్రులే ఉన్నారు తర్వాత ముఖ్యమంత్రి మీరే కదా ఆపద్దర్మి ఏం లేదు ముఖ్యమంత్రి కాదు కాదు ఆపద్దరం ఎప్పుడైతే అంటే ప్రభుత్వాన్ని రద్దు చేస్తా దృష్ణో రద్దు చేసినప్పుడు ఆపద్ధర్మ ఉంటది ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నారు కదా మరి ఉన్న తర్వాత మీకు అవకాశం ఉన్నది కదా మరి ఎందుకు దాని మీద కనీసం మాట్లాడతలే ఎందుకు అంటే అన్నట్టుగా మీరు కాకనే గత శతాబ్దపు తప్పును సరిచేద్దాం కర్బన ఉద్గారాలు పెంచేందుకు ప్రతి ఒక్కరం చేతులు కలుపుదాం ఇక ప్రపంచ జనాభాలో పదిహేడు శాతం భారత్ లోనే కానీ కర్బన ఉద్గారాల్లో మాత్రం నాలుగు శాతం ఇక ఎన్డీసీ లక్ష్య సాధనలోనూ ముందే కాప్ ట్వంటీ ఎయిట్కి కి భారత్ ఆదిత్యమిస్తుంది ఇస్తుంది దుబాయ్ కాప్ సదస్సులో ఆ ప్రధాని మోడీ చేసినటువంటి వ్యాఖ్యల్ని చూసుకోవచ్చు ముంచుకొస్తున్న మిచాంగ్ కోస్తాకు పొంచి ఉన్న తుఫాన్ ముప్పు బంగాళాఖాతంలో వాయుగుండం ఆంధ్రప్రదేశ్ లో ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అవకాశం ఉంది ఇంట్రెస్టింగ్ వార్త చూడరు ఇది అర్థం చేసుకోరు చాలా జాగ్రత్త చూడరు పైసల ఇది నడుస్తున్నది ఆ డబ్బు తిరిగి ఇచ్చేయండి పోలింగ్ లో పాల్గొనని ఓటర్ల ఇళ్లకు వెళ్లి మరీ అడుగుతున్న పార్టీల కార్యకర్తలు జవాబు చెప్పలేక తిరిగి ఇచ్చేస్తున్న ఆయన పైసలు ఇచ్చేస్తున్న వల్ల ఊరెళ్ళామని చెబుతున్న కొందరు పర్లేదు యూపీఐతో చెల్లించండి అని పట్టుబడుతా ఉన్నారట చూడని ఎట్లుండదు అభ్యర్థులు డబ్బులు పంచితే తిరిగి తీసుకొని ఓటు వేయడం కామనే మరి తీసుకున్న వారిలో కొందరు అసలు బూత్లకే రాకపోతే తమ ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఇలాంటి వారి విషయంలోనే అభ్యర్థులు ఆరా తీసి డబ్బులు తిరిగి వసూలు చేస్తున్నారట డబ్బులు ఇచ్చిన బూత్ కమిటీ సభ్యులే సదరు ఓటర్లకు ఇండ్లకు వెళ్ళి పైసలు ఇస్తావా ఏం కథ ఏంది ఓటు వేస్తా అంటే ఓటు కూడా వేయకపోతే ఆయన ఇట్లా ఇది ఇది ఉండాలి ఈ ఓటు కూడా వేయకపోతే ఓటు వేయకపోతే తట్టేట్లయితే అని చెప్పేసి పైసలు మళ్ళీ వసూలు పైసలు ఎందుకు ఇవ్వాలండి చూడరుగా ఓటు వేయకపోవడం అంటే చచ్చిపోయినట్టు ఎక్కువ చచ్చిపోయినట్టు లెక్క భావిస్తారు మిత్రమా మిత్రమా ఎందుకనంటే ఇక్కడ పెద్ద మనుషులు ఉంటారు కదా ముసలి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఓటు వేయకపోతే పోయినంత విలువ అంటారు ఏమైంది దానితో ఇక కాపారెడ్డిలా ఓటుకు వెయ్యి రూపాయలు ఇస్తానంటే ఓటుకు ఐదు వందలు ఇచ్చిన అంటే వాళ్ళ ఇంట్లో నాలుగు ఓట్లు ఉన్నాయంటే నాకు నాలుగు వేలు రావాలరా భయ్ నాకు రెండు వేలే ఇచ్చినామని చెప్పి ఆయన పిల్లడిని ఓటు వేయలేదు ఈయన ఓటు వేయలేదు లాస్ట్ నాకు పైసలు తక్కువ వస్తాయి కానీ ఊరలతో గొడవ పెట్టుకుని పెట్రోల్ పోసుకున్నాడు ఆత్మహత్య చేసుకున్నాడు ఎందుకు లాస్ట్ వస్తే నీ జీవితాన్ని మింగిపోతారు ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తలైతే ఒకసారి షనార్థి తెలంగాణ దినపత్రిక చూద్దాం షనార్థి తెలంగాణ దినపత్రికను డౌన్లోడ్ చేసుకోవాలంటే క్యూ గ్రూప్ మీడియాలో ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ షనార్థి తెలంగాణ డాట్ కామ్ లో ఉంటుంది క్యూనిస్ అఫీషియల్ యాప్ లో ఈ పేపర్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది మిత్రులారా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి పోయింది తొమ్మిదిన్నర ఏళ్ళ దరిద్రం వదలనుంది ఎగ్జిట్ పోల్స్ పై ప్రజానీకం సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు కేసీఆర్ సారు బై బై అంటూ ట్రోల్ ఇక సోషల్ మీడియాలో నెటిజన్ల సటైర్లు ఎన్నికలపై ముందు నుంచే కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు పలు బహిరంగ సభల్లోనూ ప్రజలకు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు ఉన్నా కానీ ఇక నేను మీరు ఓడకొడితే ఏం చేస్తా ఇక బాహముతులవై అంటే పోయి ఇంటికాడ కూర్చుంటా పాడికవ కూడా అన్నాడు కదా నేను చచ్చిపోతా అంటుండు చచ్చిపో అంటున్నాడు నాకు క్షేమయాత్రకు రావాలని అల్తారికి అంటుడు పాడికావ శిఖరెడ్డి మరి అందరూ గుర్తు పెట్టుకొని అందరికీ తప్పడేలే ఉంటది ఎన్నికలపై ముందు నుంచి కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేస్తుండు పౌలు బహిరంగ సభల్లోనూ ప్రజలను బాక్ బ్లాక్మెయిల్ చేసిండు గెలిపిస్తే ఉంటాం లేకుంటే ఫామ్ హౌస్ లో పండుకుంటాం అదే నిజం చేసిన తెలంగాణ ఓటర్లు ఆశలు వదులుకున్న బీఆర్ఎస్ అభ్యర్థులు కోట్ల రూపాయలు పోయినాయి ఓట్లు పోయినాయి సన్నిహితుల వద్ద బోరున విలపిస్తున్న క్యాండిడేట్లు నమ్ముకున్నోళ్లే నట్టేట ముంచున్నట్టు ఆవేదన ఎవరు నమ్ముకున్నావు నిన్ను నమ్ముకుంటే నువ్వు కూడా ముంచినావు కదా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ దాదాపు ముగింపు ప్రక్రియకు చేరుకుంది ఇప్పటికే పోలింగ్ ప్రశాంతంగా ముగియగా ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది అయితే డిసెంబర్ మూడున కౌంటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఓవైపు సర్వత్ర ఆసక్తి నెలకొడగా మరోవైపు ఎగ్జిట్ పోల్స్ తో సహా కాంగ్రెస్ వైపే ఉండడంతో ఇక కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు దాదాపు లాంఛనమే కాను కానుంది ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో అంశం వైరల్ గా మారింది దాదాపు తొమ్మిదిన్నర ఏండ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి శనిలా దాపురించిన కల్వకుంట్ల కుటుంబం విరడైందనే ట్రోల్స్ తారాస్థాయికి చేరుకున్నాయి అయితే ఇవి ఏ ఒక్క పార్టీ కార్యకర్తనో కార్యకర్తలు లేదా క్యాండిడేట్స్ కు నో చేయడం లేదు తెలంగాణ సగటు ఓటర్లే కేసీఆర్ ప్రభుత్వం దుమ్మెత్తిపోస్తున్నారు నీళ్లు నిధులు నియామకాలు లక్ష్యంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కుటుంబం కల్వకుంట్ల కుటుంబం అంటూ ట్రోల్ చేస్తున్నారు తొమ్మిదిన్నర ఏళ్ల పాటు ధొరల చేతుల్లో బందీ అయిన తెలంగాణ ఇక ఊపిరి పీల్చుకో అంటూ వైరల్ చేస్తుండడం గమనహర్షం అయితే గతంలో పలు సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ సర్వే సంస్థల అంచనాలను కరెక్ట్ అంటూ చెప్పుకొచ్చిన కేసీఆర్ కేటీఆర్లు అవన్నీ ఫేక్ అంటూ కొట్టిపారేయడం పైన నెటిజర్ తడేస్తున్నారట తమకు అనుకూలంగా ఉంటే ఒక లెక్క ఇక లేకుంటే మరొక లెక్క మాట్లాడటం కల్వకుంట్ల కుటుంబానికే చెల్లిందంటూ చురుకలు కూడా అంటిస్తున్నారు కొత్త ఏర్పాటు ఇక ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తూ ఉంది విషయం ఏంటంటే ప్రభుత్వం పైన అంటే బిఆర్ఎస్ ప్రభుత్వం పైన కాకపోయినా భారీగా వ్యతిరేకత ఉండదు కావలసిన వ్యతిరేకత కాంగ్రెస్ పైన ప్రేమేమో కానీ ఇక్కడ ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళి కొన్ని వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కూడా ఇవన్నీ కూడా ప్రభావితం చేసిన ఆరోగ్య గ్యారెంటీ మీద రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుందాం మంచి జరుగుతుందని కూడా భావిద్దాం వీర జవాన్లతోనే సురక్షితం సరిహద్దులు సురక్షితంగా లేకుంటే దేశం అభివృద్ధి చెందదు రెండేళ్లలో పాక్ బంగ్లా బోర్డర్ సంపూర్ణ భద్రత జార్ఖండ్ లోని మేరు శిక్షణ శిబిరంలో అమిత్ షా ఇక్కడైతే పదిష్టంగా ఉంటుంది వీర జవాన్లతో వచ్చిన తర్వాత ఆ విషయంలో మాత్రం నిజంగా బార్డర్ లో గానీ లేకపోతే వాళ్ళతో శత్రువులతో కొట్లాడంలో గానీ తర్వాత ఈ మిస్సైల్స్ ఇవన్నీ కూడా కొనుగోలు గానీ బరాబర్ అంటే పర్ఫెక్ట్ ఉంటుంది దేశం మాత్రం కేంద్ర ప్రభుత్వం నిజంగా కూడా బరాబరే ఉన్నది అది మంచి పరిణామమే నిజంగా మణిపూర్ లో భారీ చోరీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ దొంగతనం సిబ్బంది ఉండగానే పద్దెనిమిది కోట్లు మాయం ఏకే రైఫిల్స్ ఆయుధాలతో ఎంట్రీ జాతి ఘర్షణల తర్వాత వరుస బ్యాంక్ చోరీలు అధికారులు తస్మాత్ జాగ్రత్త ఇష్టానుసారంగా బిల్లులు ఇవ్వద్దు కమిషన్ల కోసమే కాంట్రాక్టర్లకు చెల్లింపులు కేసీఆర్ కు సహకరించిన వారిని వదలబోం వంద కోట్ల రూపాయలు మాయం ప్రగతి భవన్ నుంచి తరలిస్తుండ్రు కాంగ్రెస్ నేత మధు యాస్ కేసు సీసీ కెమెరాలు ఇట్లా వెళ్ళాను చుట్టుపక్కల సర్కార్ మారడం ఖాయం డిసెంబర్ మూడు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అధికారులు జాగ్రత్తగా ఉండాలి కాంగ్రెస్ సీనియర్ నేత బట్టి అంటూ చూస్తున్నాం మరి గాంధీ భవన్ ఏం జరుగుతుంది శుక్రవారం నిన్న మాట్లాడిండు రీపోలింగ్ లేదు ఇక కౌంటింగే డెబ్బై పాయింట్ ఏడు నాలుగు శాతం పోలింగ్ నమోదు రెండు వేల పద్దెనిమిది కంటే మూడు శాతం తగ్గిన పోలింగ్ అంట రాష్ట్ర వ్యాప్తంగా నలభై తొమ్మిది కౌంటింగ్ కేంద్రాలు ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం అవుతుంది సిఇఒ వికా చెప్తా ఉన్నాడు వాస్తవంగా అంతే ఇంకా ఇక తెలంగాణ గిరిజన యువకుడి సరికొత్త రికార్డు అత్యంత ఎత్తైన పర్వతం ఆ కొసిక్కొని అధిరోహించిన యశ్వంత్ నాయక్ గతంలో కిలి మంచారో ఎలాబ్రత్ ఎలాబ్రస్ పర్వతాలను ఎక్కిన యశ్వంత్ పర్వత రోహిత్ రోహిత్కుడికి హర్యానా గవర్నర్ దత్తాత్రేయ అభినందనలు కంగ్రాచులేషన్ గ్రేట్ అసలు గిరిజన బిడ్డ అట్లా సాధి మరింత మందిని కనండి వ్లాదిమిర్ పుతిన్ ఆదేశాలు ఎనిమిది కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని సూచన రష్యా జనాభా పెంచేందుకు ప్రయత్నము మన దగ్గర తగ్గియాలి తర్వాత చైనాలో తగ్గియాలని చెప్పేసి అంటుంటే ఆడనంట ఎంత మంది పిల్లల్ని కంటే అంత మంచి ఎనిమిది మందిని కానీ చైనాలో కూడా ఇప్పుడు చైనాల జనాభా అంటే యువకులు శాతం తగ్గిపోయింది పిల్లలు కూడా తగ్గిపోయింది అంట తగ్గిపోవడం తోటి ఏం చేస్తారంటే పెళ్లి చేసుకుంటారు కదా పెళ్లి చేసుకుంటే రెండు నెలలు సెలవిస్తారట పిల్లల్ని కనాలని చెప్పేసి రెండు నెలలు సెలవిస్తారట ఇది మంచి కొంతమంది అంటే మంచిదే ఎందుకంటే సెలవిస్తే మంచిదే కదా అట్లా పిల్లల్ని ఎక్కువ మంది కావాలని చెప్పేసి చెప్తారా అట ఎనిమిది కంటే ఎనిమిది మంది కంటే ఎక్కువ మంది కానిపించి చెప్తారట రష్యాలో అమెరికాలో ఘోరం భారతీయ విద్యార్థిని బంధించి పైపులతో కొట్టి చిత్రహింసలు మిస్సోరీ రాష్ట్రంలోని సెయింట్ చార్లెస్ కౌంటీలో ఘటన కనుకున్నాం కదా ఎవరు

తీరుపై పార్టీ శ్రేణులు ప్రజల్లో అనుమానం వ్యక్తం అవుతా ఉన్నాయి దేశం విడిచి పారిపోయారు సుమి అని చెప్పేసి ఓ కథ రాసి కథ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత బీఆర్ఎస్ శ్రేణుల ముఖాల్లో కలపోయింది గురువారం నువ్వు అంటే నవంబర్ ముప్పై నా నూట నియోజక వర్గాలకు పోలింగ్ పూర్తి కాగా అదే రోజు జాతీయ స్థానిక సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశాయి మెజార్టీ సర్వేలు కాంగ్రెస్ కే పట్టం కట్టిన విషయం తెలిసిందే నిన్న శుక్రవారం ఇండియా టుడే కూడా హస్తం పార్టీకి డెబ్బైకి పైగా అన్నారు కూడా కూడా నుంచి సీట్లు క్యూనిస్ ముగిసిన సాగర్ హైడ్రామా నవంబర్ ఇరవై ఎనిమిది వరకు ముందు పరిస్థితి తీసుకొచ్చిందంట కొనసాగించాలని కేంద్ర నిర్ణయం కేఆర్ఎంబికి డ్యామ్ నిర్వహణ బాధ్యతలు అంగీకరించిన ఇరు రాష్ట్రాల అధికారులు అంతకు ముందే కుడి కాలువకు నీళ్లను ఆపేయాలంటూ ఏపీ కేఆర్ఎంబీ లేఖ ఇక సాగర్ డ్యామ్ నీటి విడుదలపై తెలంగాణపై ఫిర్యాదు ఏపీ పోలీసులపై కేసులు నమోదు చేసిందంట ఉంటే చేసిందంటే ఇన్నాళ్ళు అధికారంలో ఉన్న నాయకులకు ఇదే ఆఖరి రోజు తెల్లారితే మీ భవిష్యత్ మీ భవితవ్యం బయటపడనుంది ఆశల్లో ఊరేగిన నేతలకు శుభం కార్డు పలకనుంది ఈసారి ప్రజలు ఖచ్చితంగా మార్పే కోరుకున్నారు మీరు ఎన్ని చెప్పినా మీది మేకపోతూ గాంభీర్యం ఈసారి వందకు వంద శాతం ప్రజలు అధికార మార్పిడికి పూనుకున్నారు బీసీ బంధు మిమ్మల్ని గట్టెక్కించలేదు గృహలక్ష్మి మీకు దారి చూపలేదు సగం మంది కూడా చేయని రైతు రుణమాఫీ మీకు ప్రతి వ్యతిరేకతను తెచ్చిపెట్టింది అయితే తీవ్ర వ్యతిరేకత తెచ్చిపెట్టింది సవా లక్ష సమస్యలతో ఉన్న ధరణే మీకు అధికారం దక్కకుండా చేసింది ప్రశ్న పత్రాల లీకులే మీ రాజకీయ పతనానికి పునాదులు వేసింది మీకు అధికారం ఉందని అహంకారంతో తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే మీ కొంప ముంచింది ఇప్పుడు చేతులు కాలినక ఆకులు పట్టుకుంటే ఏం లాభం లేదు లీడర్లు అందుకని మీరు సప్పుడు యొక్క గుసోరి అని చెప్పేసి ఆ పెద్దపల్లి రాజన్న ఇవన్నీ కంటిన్యూ వార్తలు అయ్యా కొడుకులు ఆగమాగం అవుతుంటారు ఒకసారి ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా ఓటును ఫోటో తీసిన వ్యక్తిపై కేసు నమోదు వేముల వేములపల్లి ఎస్ఐడి విజయ్ కుమార్ వెళ్ళాడు అవును కొంతమంది తీసుకుంటారు అండి దీనికి చేస్తుంటారు అది తప్పది కాదు కేసు నమోదు చేస్తారు అది అది సీరియస్ ఉంటుంది అది ఎయిడ్స్ పై అందరికీ అవగాహన అవసరం ఎయిడ్స్ అంటుకునేది కాదు అంటించుకుంటే వచ్చేది ప్రపంచ ఎయిడ్స్ డే ర్యాలీలో డాక్టర్ లక్ష్మీ ప్రసన్న అంటూ డిసెంబర్ ఒకటి తారీఖు నాడు అంటే నిన్న ఎయిడ్స్ డే కాంగ్రెస్ 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 ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జోష్ ఉన్న కాంగ్రెస్ జిల్లాలో ఎక్కడ చూసినా హస్తం మాటే ఆ పక్కగా పది స్థానాలు మావేనంటూ మావేనంటూ ధీమా అభ్యర్థులను కలవడానికి క్యూ కట్టిన ద్వితీయ శ్రేణి నాయకులు ఉమ్మడి నల్గొండ అట్లనే ఉంది ఉమ్మడి మహబూన అట్లనే ఉంది ఉమ్మడి ఖమ్మం అట్లనే ఉంది పక్కా కాంగ్రెస్ గెలిచే స్థానాలు ఇట్లు ఇవే అంటే ఉమ్మడి నల్గొండ నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం పన్నెండు నియోజకవర్గాల్లో పది స్థానాలు గెలుస్తామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు అందులో నల్గొండ నాగార్జున సాగర్ దేవరకొండ మిరియాలగూడ మునుగోడు నగరేకల్ హుజూర్ నగర్ కోదాడ తుంగతుర్తి ఆలేరు స్థానాలు కాంగ్రెస్ పక్కాగా గెలుస్తాయని చెబుతుండగా సూర్యపేట ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉందని భువనగిరి టఫ్ ఫైట్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు భువనగిరి వచ్చేస్తుంది భువనగిరి కూడా కాంగ్రెస్ ఎవరి అంచనాలు ఎలా ఉన్నా ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో తెలియ తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే అని చెప్పేసి ఒక కథనం వేసింది ఏపీ పోలీసులపై కేసు నమోదు నాగార్జున సాగర్ విజయపురి టౌన్ పిఎస్ లో ఎఫ్ఐఆర్ ఏ వన్ గా ఏపీ పోలీసులను చేరుస్తూ కేసు నమోదు నిన్న జరిగిన ఘటన ఓటింగ్ శాతంలో మునుగోడు స్టేట్ ఫస్ట్ అంట గ్రేట్ నిజంగా ఖర్చులో కూడా టాప్ పొజిషన్ లో ఉందట దేశవ్యాప్తంగా మునుగోడు పేరు మారుమోగుతున్న వైనం నిజంగా తొంభై ఒకటి పాయింట్ ఐదు ఒక శాతం వచ్చిందంటే ఆ విషయంలో మాత్రం గ్రేటే

మాదన కుమారస్వామి అసలు సిరిసిల్లలో ఏం జరుగుతుందో చూద్దాం సిరిసిల్లలో నువ్వా నేనా అందు చిక్కని ప్రజానాడి ఈవీఎంలలో నేతల తలరాతలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఘట్టం ముగియడంతో ఫలితాలపై అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచిందని వివిధ సర్వేల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడుతున్నాయి మరిగా ఇటు కేకే మహేందర్ రెడ్డి గెలుస్తాడా ఇటు అక్కడ కేకే మహేందర్ రెడ్డికి అవకాశం అవకాశాలున్నాయి అంటున్నారు రూటు మార్చిన అధికారులు బీఆర్ఎస్ నాయకులను పట్టించుకునే అధికారులు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో మారిన సమీకరణాలు ఇక ఉమ్మడి జిల్లాల్లో తీర్మాన్మలైన ఎఫెక్ట్తో కాంగ్రెస్కు లబ్ధి జరుగుతుంది అయితే కాంగ్రెస్కి ఎట్లా లబ్ధి జరుగుతుంది అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంది తీర్మాన్ వల్ల ఉన్న ఇట్లా కాంగ్రెస్ పార్టీకి చేరిండు చేరిన తర్వాత మళ్ళెందుకు నామినేషన్ లేపిస్తుండు నామినేషన్ లేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్తుంది కదా అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉండే ఆ డౌట్ ఏం అవసరం లేదు మీరు రేపు ఫలితాలు వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎందుకనంటే ఈ చపాతీ మేకర్ ఉంది కదా చపాతీ రోలర్ ఉంది కదా గుర్తుంది కదా ఆ గుర్తు లెక్కనే కారు గుర్తుంటుంది అన్నట్టు కారు పడే ఓట్లు దీన్ని పడే పడుతుంది రోలర్ కూడా అట్లా పడతాయి ఆటోమేటిక్గా అక్కడ కుంప ముంచే కార్యక్రమం అది ఎందుకనంటే మనము ఎలక్షన్లకు సంబంధించి అక్కడ ఈ చపాతీ మేకర్ ఉన్నది చపాతీ రోలర్ ఉన్నది కదా దానికి ఐదు వేల ఐదు వేల చిల్లర ఓట్లు వచ్చినాయి అయితే అక్కడ రఘునందన్ రావు గెలిచింది ఏంటంటే పదమూడు వందల పదమూడు వందల ఓట్లతోనే ఆయన గెలిచిండు అయితే ఈ ఐదు వేల ఓట్లు పుసుక్కున ఒకవేళ ఆ ఏమైనా అటిక్ట్ అయితే కథ అంతా ఉల్టా అవుతుండే కాబట్టి ఇది చాలా కీలకంగా ఉంటుందని చెప్పేసి తీర్మన్ భావించి పెట్టిండదు స్ట్రాంగ్ వివిధ పార్టీ ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ పెద్దపల్లి అతి విశ్వాసంతో డీలా పడ్డ బీఆర్ఎస్ బిఆర్ఎస్ వెనుకబాటుకు కార్యకర్తలే కారణం ఓటర్లకు పంచత పంచాలని ఇచ్చిన డబ్బులు చోటా నాయకులు జేబులో వేసుకున్నారట నమ్మించి కొప్పుల గొంతు కోసిన పార్టీ నేతలు అంటూ ఒక వార్త కనిపిస్తుంది ఎవరు అడ్లూ లక్ష్మణ్ గెలుస్తా ఉన్నాడు అంటే నిజంగా ఏంటంటే అడ్లూర్ లక్ష్మణ్ చాలా సార్లు పాపండిపోయింది ఆయన అట్లైనగన్ ప్రజల్లోనే ఉన్నాడు కాబట్టి అడ్లూరు లక్ష్మణ్ గెలుపు పక్కగా కనిపిస్తా ఉంది ఇట్టకేలకు కార్మికుల విజయం రోడ్డు ప్రారంభానికి యాజమాన్యం అంగీకారం ఇది కార్మికుల విజయం టీజీఎల్ బీకేఎస్ ఐ ఎస్ ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరేష్ అంట గోదావరి కానీ ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే కొందరు దేవాలయ భూములను కాపాడండి అక్రమ నిర్మాణాలు మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి తెలంగాణ అడిషనల్ కమిషనర్ కు ఫిర్యాదు చేసి మిత్రుడు పోరాటం చేస్తా ఉన్నాడు భూముల కోసం మరి అక్కడ దేవాలయాల భూములు విప్లవం ఎవరిని గట్టెక్కించాను అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్న సైలెంట్ ఓటింగ్ గెలుపు తమదంటే తమదేనంటూ మేకపోతు గాంభీర్యం రేపు మధ్యాహ్నం వరకు రానున్న క్లారిటీ కుక్కపల్లిలో కూడా చాలా టఫ్ ఐట్ ఉంది జనసేన పోటీ చేస్తుంది సార్ అక్కడ ఓటర్లు అభివృద్ధి మార్పు కోసం ఓపికగా ఓటేశారు ప్రజలకు అధికారులకు పేరు పేరున ధన్యవాదాలు చెప్పేసి రాజేంద్ర నగర్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి అంటా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్ రెడ్డి తాండూర్ కాంగ్రెస్ అభ్యర్థి మంచిరెడ్డికి ఓటమి తప్పదు కాంగ్రెస్ నాయకుడు మాదగోని సంజయ్ జంగయ్య గౌడ్ మల్రెడ్డి రంగారెడ్డి గెలిపేనని గెలవాలని చెప్పేసి ప్రత్యేక పూజలు చేసిండు మల్రెడ్డి రంగారెడ్డి గెలుస్తున్నాడు అక్కడ మల్రెడ్డి రంగారెడ్డికి భారీగా జనం మస్తు ఆదరణ ఉన్నది తర్వాత పబ్లిక్ మస్తు వస్తా ఉన్నారు ఎట్టి పరిస్థితులు నువ్వు గెలవాలన్నా అని చెప్పేసి వాళ్ళు అండగా ఉంటున్నారు ఎందుకంటే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మంచి రెడ్డి కిషన్ రెడ్డి ఓకే మొత్తం భూములు భూములు కథనం చేసుడు తర్వాత ఇంకోటి ఏంటంటే అక్కడ ఇది ఫార్మసిటీ అని తీసుకొచ్చేసి వాళ్ళ జీవితాలతో ఆచారం నాశనం సర్వనాశనం బట్టి చేసిండ్రు దానితోటి ఇక్కడ మల్లెడ్ రంకారెడ్డి ఉంటే ఆ కేసీఆర్ ఎంత సీనియర్ మల్లె రంకారెడ్డి ఒకేసారి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గాయి ఫస్ట్ టైం అట్లా అంత సీనియర్ ఆయన మంచి నాయకుడు ఓ కార్యకర్త తస్మాత్ జాగ్రత్త నీ నాయకుడు నిన్ను వాడుకొని పార్టీలు మారితే గుణపాఠం చెప్పండి సామాజికవేత్త గుంటి నరేంద్ర మంచిదే ఇది పరిగిలో కౌంటర్ కౌంటింగ్ సెంటర్ అంట స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎంలు పటిష్ట భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు సార్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్త చూద్దాం రీపోలింగ్ జరపాల్సిందే లేకుంటే ఈసీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం బిఎస్పి పెంచకాల్పేట మండల కమిటీ హెచ్చరిక అంట సిర్పూర్ లో ఇక ఆర్జీయు కేటికి గ్రీన్ వర్సిటీ అవార్డు అంట దుబాయ్ లో అవార్డు అందుకున్న వేసి బాగా అందుకున్నావు కానీ మరి వాళ్ళ పిల్లలు మంచిగా పాపం పిల్లలు జిల్లా ఓటర్లు ఎవరికి చేకొట్టారు చెన్నూరు లో మాత్రం పోటాపోటీ పోటీ మంచిరాల బెల్లంపల్లిలో కాంగ్రెస్ కు అనుకూలం కాంగ్రెస్ గెలిచే స్థానాల్లో పది వేల ఓట్ల మెజారిటీ వస్తుందనే అంచనా ఆ రెండు చోట్ల ప్రజల మార్పు కోరుకోవడమే కారణమా మరి ఏం జరుగుతుందో చెన్నూర్లో ఎన్నూరులో చూడాలి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై కేసు నమోదు ఎలక్షన్ రూల్స్ ఉల్లంఘించిన ఎమ్మెల్యే కేసు నమోదు చేసిన పోలీసులు కండ వేసుకొని లోపలికి వేయండు ఒకసారి పోయిండి అంట గుర్తుబాటు లేదంట మళ్ళోసారి కూడా వేయండి కాంగ్రెస్ కే పట్టం ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ గెలవబోతుంది ఓటర్లకు కృతజ్ఞత మంచిర్యాలలో మొదలైన రౌడీజం శ్రీరాముల మల్లేష్ పై పిఎస్ పిఎస్ఆర్ అనుచరుల దాడి మహిళలను కూడా చూడకుండా కుటుంబ సభ్యులపై దౌర్జన్యం ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే మహబూబ్ జిల్లా వార్తలు చూసుకుంటే అవిశ్వాస తీర్మానం పెడతామని భయమా ఏమైంది మతి భ్రమించిందా ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడని కాంగ్రెస్ కైవసం గెలుపుపై అంచనాలు వేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులు వనపర్తిలో మంత్రి సింగిరెడ్డి అవుట్ విలువలతో రాజకీయం చేస్తే ప్రజలే మంచి మొత్తం కాంగ్రెస్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన తెలుగుదేశం నాయకులు

కొత్త భవనాలంతా లక్షల రూపాయల అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నిర్లక్ష్యం పై పూతలతో భవనాలు నిర్మిస్తున్నారంటూ విమర్శలు అశ్వరావు ఖమ్మం గడ్డ కాంగ్రెస్ ఖమ్మం గడ్డ కాంగ్రెస్ అడ్డ మరోసారి ఎగరనున్న కాంగ్రెస్ జెండా పదికి తొమ్మిది కాంగ్రెస్ ఒకటికి ఒకటి సిపిఐకి వస్తుందంట అందుకే అది కూడా కాంగ్రెస్ అన్నట్టు లెక్క ఇయాది ఆది సిపిఐకి లేదంటే అభ్యర్థులు గెలుపు అభ్యర్థులు గెలుపు బరిలో ఆనందోత్సవాల్లో అభ్యర్థులు కాంగ్రెస్ నాయకులు ఓట్లు అహా విడుదల కోసం జిల్లా ప్రజలు ఎదురుచూపులు చేస్తా ఉన్నారంట అంట అహా మొత్తం ఏంటంటే రిజల్ట్స్ కోసం చూస్తా ఉన్నారంట కౌంటింగ్ కోసం బిఆర్ఎస్ పాలనలో అంతా వాళ్ళ ఇష్టమైన ధరణి పేరుతో పేదవాని భూమి కాజేసిన అధికారులు చట్టాలు బడా బాబుకు తప్ప పేదవానికి వర్తించేది లేదా సర్వం కోల్పోయిన నాకు సాయం చేయండి అంటూ వేడుకుంటున్న వృద్ధుడు ఈ వృద్ధునికి సాయం చేసే అధికారి జిల్లాలో లేడా ఆశ్వర బేట ఎంత పెద్దాయన ఆయన గుడు ఆయన భూమి కూడా కథం చేశారు కోమా ఎయిడ్స్ రైతు సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి ప్రొఫెసర్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రత్నం చిన్నయ్య ఎర్నం ఎర్నం చిన్నప్పయ్య మూడంచెల భద్రత మధ్యాహ్న ఈవీఎంలు ఈ నెల మూడో తేదీన కౌంటింగ్ నియోజకవర్గానికి పద్నాలుగు టేబుల్స్ ఏర్పాటు పర్యవేక్షణకు పద్దెనిమిది టీములు ఏర్పాటు ఉదయం ఎనిమిది గంటలకు స్టార్ట్ అవుతుంది ఇట్లా ఉన్నాయి ప్రధాన కథనాలు అయితే ఒకసారి దిశ చూద్దాం దిశ చూద్దాం పరిధిలోకి శ్రీశైలం సాగర్ రెండు ప్రాజెక్టులు కేంద్ర బలగాల నియంత్రణలోకి నేడు కేంద్ర హోంశాఖ నిర్ణయం ఏపీ తెలంగాణ సిఎస్లతో మీటింగ్ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ వెంటనే సాగర్ నుంచి నీటి విడుదల ఆపండి అని చెప్పేసి కేఆర్ఎంబీ బోర్డు చెప్తూ ఉంది సిరీస్ మనదే ఒక మ్యాచ్ మిగి ఉండగానే నాలుగో టీ ట్వంటీలో భారత్ సూపర్ విక్టరీ మెరిసిన రింకు సింగ్ అక్షర్ పటేల్ ఆ లక్ష్య ఛేదనలో ఆశీస్ ఇదే కథ ఇప్పుడు కప్ ఉన్నప్పుడు అయిపోయింది దుమ్ము దులిపేది ఒకసారి ఓ ఓవర్ కాన్ఫిడెన్స్ ఆ ఓటమి భయమా ఎల్లుండి సచివాలయంలో కేబినెట్ మీటింగ్ అంట షెడ్యూల్ ఫిక్స్ చేసిన సీఎం కేసీఆర్ గులాబీ నేతల్లో భరోసా కల్పించేందుకేనా మళ్ళీ గెలుస్తామనే మెసేజ్ ఇవ్వడానికా ఇప్పటికే కాంగ్రెస్ కు అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ జీర్ణించుకోలేకపోతున్న బిఆర్ఎస్ పెద్ద కలిసినా కూడా ఏమన్నది కాంగ్రెస్ గెలిచింది శిరస వహిస్తున్నామని చెప్పి విషయం ఏంటంటే కాకెట్లకే నా ఎప్పుడు రాడు కదా ఇంత పెద్దది కట్టిపేస్తే పైసలన్నీ తలగ పెడితే అలా కలిపి కట్టిపిచ్చి పాడైతే గానీ మళ్ళా పోయే పరిస్థితి లేదని చెప్పేసి మళ్ళా పోతామో జీవితం నాలుగు సంవత్సరాలు అయిపోయి మళ్ళా నాలుగు నాలుగు తారీఖు నాడు మళ్ళా అట్లా కేబినెట్ మీటింగ్ పెట్టుకున్నట్టు కాక అధికారం మనదే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రలోభాలకు లొంగద్దు ఆఫర్లు వస్తే సమాచారం ఇవ్వండి ఎవడిస్తాడు ఆఫర్లు వస్తే కాంగ్రెస్ ఇస్తారు సమాచారం కాంగ్రెస్ అభ్యర్థులకు పిసిసి చీఫ్ రే ఆదేశం కౌంటింగ్ పూర్తి కాగానే హైదరాబాద్ కు క్యాండిడేట్స్ క్యాంపులకు తరలించే ప్లాన్ నేడు హైదరాబాద్ కు డీకే లేదు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు ఎట్టి పరిస్థితులు ఇస్తారు అమ్ముడు కొనుగోలు ఇటువంటి ఏం జరిగాయి ఉంటారు వద్ద అనుమానం ఉన్న చోట వార్ రూమ్ కు సమాచారం ఇవ్వండి అన్ని జిల్లాల నేతలకు రేవంత్ రెడ్డి ఆదేశం పోలింగ్ సర్లిపై పిసిసి చీఫ్ రివ్యూ కాంట్రాక్టర్లకు రైతు బంధు పైసలు బదిలీ ఓటం భయంతో నిధులు మళ్లింపు కమిషన్ల కోసం కేసీఆర్ కుమ్మకు కు ఫిర్యాదు చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు సీట్లు పక్కా అంటుండు మళ్ళీ మనదే అధికారం ఉమ్మడి జిల్లాల లీడర్లతో కేసీఆర్ మీటింగ్లు నిన్న ప్రగతి భవన్ ఫామ్ హౌస్ లా అయ్యా కొడుకు అల్లుడు ఒకటే మల్ల అంటారు నిన్న ఏం చేద్దామని ఏం గులాలు పెట్టినా కానీ ఏమైతే నాలుగు అసెంబ్లీ రద్దు అంటే ఏనుగు సచ్చినా వేయ బతికినా వేయ అంటారు అన్నట్టు ఇప్పుడు కాక అట్లా చెప్తున్నాడు అంటే ఏనుగు చచ్చిపోతే వేయందుకు వస్తాయి చెప్పు పనులు అమ్ముకుంటూ కూడా వస్తాయి అంటే అంతే పైసలు బతిక దానికి ఇంత తిండి పెడితే పనిచేస్తుంది కాబట్టి అట్లా వస్తాయి అందుకని నేను బరాబరే అని కాక నాలుగున్న అసెంబ్లీ రద్దు ఇక అదే రోజు కేసీఆర్ రాజీనామా డిసిషన్ కేబినెట్ మీటింగ్ తర్వాత రాజ్భవన్ కు గులాబీ బాస్ ఇక గవర్నర్ తమిళసైకి రిజిగ్నేషన్ లెటర్ సమర్పణ పవర్ కాంగ్రెస్ దే తెలంగాణలో సొంత బలంతోనే ప్రభుత్వ ఏర్పాటు అరవై మూడు నుంచి డెబ్బై మూడు సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీ నలభై రెండు శాతం ఓట్ల షేరింగ్ అంచనా ముప్పై నాలుగు ముప్పై నాలుగు నుంచి నలభై నాలుగు సీట్లతో బీఆర్ఎస్ వెళ్ళడి ఇవి కూడా వచ్చే అవకాశం లేదు అక్కడ వాస్తవంగా ఇక నిండని బిఎస్పి బీఎస్సీ నర్సింగ్ సీట్లు అంట కన్వీనర్ కోటాలో ఐదు వందలు మేనేజ్మెంట్ కోటాలో రెండు వేల ఐదు వందలు ఖాళీగానే ఉన్నాయి ఎందుకు ఖాళీగా ఉన్నాయంటే చూడరు ఇక్కడ ఎంసెట్ నీటి నిబంధనలతో అభ్యర్థులకు చిక్కులు పడ్డాయి వాటిని మార్చాలని స్టూడెంట్స్ కాలేజీల యాజమాన్యాలు డిమాండ్ చేస్తారు అయినా గాని తన చేతిలో ఏమీ లేదంటున్న కాలేజీ వీసీ కాలేజీ యూనివర్సిటీ వీసీ అంట ఇక సెక్రటరీకి లెటర్ పంపుతానని సాకులు మండిపడుతున్న నర్సింగ్ యాజ యూనియన్లు ఇంటర్ బేస్ ను ప్రామాణికంగా తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తాం కదా మూడు నెలల ముందు ఆరు ముందు కరెక్ట్

ఆ టిజీఎస్ అధ్యక్షుడు కోదండరామంటా ఉన్నాడు తెలంగాణ ఊపిరి పెంచుకుంది ఆత్మహత్య ఏళ్లం తమకు తక్కువ డబ్బులు ఇచ్చారని మనస్తాపం కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి మున్సిపాలిటీలో జరిగింది చచ్చిపో మరి ఏం చేస్తారు చచ్చిపోకు మందు రావు కానీ చచ్చిపోకు మహిళ మహిళల పైన లైంగిక దాడి అభియోగాలు చేయొచ్చా చేయొచ్చు విచారణ చేపట్టేందుకు సుప్రీం అంగీ అంగీకరించిందట ఈ కేసు విషయంలో అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది ఎందుకంటే మహిళలపైన మరి ఇవి చేయొచ్చా అంటే మరి చేయొచ్చు అని కూడా అంటున్నారు అటువంటి అందుకనే తీసుకుందంట విచారణకు మిజోరాం ఓట్ల లెక్కింపు వాయిదా నాలుగవ తేదీకి మారుస్తూ ఈసీ నిర్ణయం క్రైస్తవుల ప్రార్థనల నేపథ్యంలో డిసిషన్ అంటే ఓట్ల లెక్కింపును వాయిదా వేసినట్టు నాలుగు మూడు తారీఖు నాడు నాలుగు తారీఖు నాడు చేస్తా ఉన్నారు ఇది దిశలో ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం ఆదాబ్ హైదరాబాద్లో ఆజ్ కీబాత్ పల్లె ప్రజల ఓటు పోటెత్తింది నగర వా నగర నిర్లక్ష్య నగర అక్షరాశిలో నిర్లక్ష్యం చేశారు ఓటు స్వేచ్ఛ ఈవీఎంలో నిక్షిప్తమై స్ట్రాంగ్ రూమ్లోకి చేరింది ఫలితం దాగింది విజయంపై ఎవరి దీమా వారిదే అయితే అందరిది మేకపోతు గాంభీర్యమే పార్టీ అభ్యర్థుల్లో హైటెన్షన్ మొదలై మొదలైంది ఇక క్యాడర్లో ధైర్యాన్ని దక్కించే మాటల తూటాలు పేలుస్తారు పెలుస్తానులు ఇక దింపుడు గల్ల వాసల మీద మీవంటే మీవని ప్రజలు ప్రజాస్వామ్య బాధ్యతలు నిర్వహించారు ప్రజాస్వామ్యానికి ఊపిరి తీస్తారో పోస్తారో ఒక్కరోజు ఆగలేరా చదువురు అని చెప్పేసి మీద రాసిండు రేపు పొద్దుగాలైతే తేలిపోతుందని హ్యాట్రిక్ కొడతాం ఎగ్జిట్ పోల్స్ పై ఆందోళన వద్దు మళ్ళీ విజయం సాధించబోతున్నాం మూడున సంబరాలు చేసుకుందాం ఎమ్మెల్యేలు మంత్రులకు కేసీఆర్ భరోసా అధికారంలోకి రావడంపై కేసీఆర్ ధీమా మళ్ళీ వస్తానంట మూడు సార్లు వస్తాం అంటుండు హ్యాట్రిక్ కొడతా అంటుడు నాలుగున తెలంగాణ కేబినెట్ భేటీ ఇక ప్రకటన విడుదల చేసిన సీఎం ఫలితాల విడుదల తర్వాత కేబినెట్ పై అనుమానాలు క్యాడర్లో విశ్వాసం నింపడానికి సమావేశమన్న ప్రచారం జరుగుతా ఉంది ఇక మళ్లీ యుద్ధం గాజాలో మొదలైన వార్ ముగిసిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం గడువు అయితే ఇజ్రాయెల్ హమాస్ మధ్య అలుముకున్న యుద్ధ వాతావరణం అంటూ ఏ సామాన్య ప్రజలు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కు పక్కాగా ఏర్పాట్లు ఎనిమిది గంటలకు తొలి తొలుత పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ ఆ తర్వాత ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభం స్ట్రాంగ్ రూమ్ల వద్ద సిసి టీవీ కెమెరాల ఏర్పాటు నలభై కంపెనీల కేంద్ర బలగాలతో భారీ భద్రత ఆయా ప్రాంతాల వద్ద వన్ ఫోర్ సెక్షన్ అమలు గత ఎన్నికలతో పోలిస్తే మూడు శాతం తగ్గిన ఓటింగ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజు వెల్లడి పేరు పేరున ధన్యవాదాలు మీ కష్టం మీ శ్రమ వృధా కాలేదంటూ ట్వీట్ ప్రతి ఒక్కరికి రేవంత్ రెడ్డి అభినందనలు కూడా రేవంత్ రెడ్డితో పలువురు అభ్యర్థుల భేటీ ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలించే యోచన కాంగ్రెస్ కోసం కష్టపడ్డ వారికి కృతజ్ఞతలు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు గడిచిన పదేళ్లుగా అడుగడుగున అణచివేతలు దాడులు కేసులకు వెరవకుండా కాంగ్రెస్ చేసిన పోరాటంలో మీరంతా ప్రజల పక్షాన నిటారుగా నిఖార్సుగా నిలబడ్డారు మీ కష్టం మీ శ్రమ వృధా కాలేదు తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణలో మీ అందరి పాత్ర మరవలేనిది ప్రతి ఒక్కరికి అభినందనలు ధన్యవాదాలు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ట్వీట్ అంటారు ఉద్గారాల తీవ్రత నలభై ఐదు శాతం తగ్గాలి శిలా 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 జతే జతే శిలాజయేతర శిలాజయేతర ఇంధనం వాటాను యాభై శాతానికి పెంచుతాం అదే లక్ష్యంగా భారతదేశం పనిచేస్తుంది కాప్ ట్వంటీ ఎయిట్ సదస్సులో ప్రధాని మోడీ పలు దేశాధినేతలతో మోడీ భేటీ అయ్యిండు శిలా ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే వరిది సంచలనం రేపుతున్న ప్రముఖ జ్యోతిష్య పండితులు రాఘవేంద్ర జ్యోతిషం అట ఆయన జ్యోతిషం చెప్తున్నారు ఏ చక్రం తిప్పేది లేదో వచ్చేది లేదు సమసిన జల జగడం సాగర్ జలాల విడుదల వివాదానికి తెర నవంబర్ ఇరవై ఎనిమిదికి ముందు ఉన్న పరిస్థితి కొనసాగింపు కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ డ్యామ్ నిర్వహణ బాధ్యత సిఆర్పిఎఫ్ దళాల పరిధిలో డ్యామ్ పర్యవేక్షణ ఇక దోసుకు వస్తున్న మిచాంగ్ తుఫాన్ చెన్నై మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందంటే అప్రమత్తంగా ఉండాలని ఐఎండి ఇక గెలుపుపై ఎవరి ధీమా గెలుపుపై ఎవరి ధీమా వారిదే విజయం తమదే అన్న భరోసాలో కేసీఆర్ ఉండడట ఎగ్జిట్ పోల్స్ తో కాంగ్రెస్ లో ధీమా మూడు వరకు అన్ని పార్టీల్లోనూ టెన్షన్ మొదలు ఈ ఈనాడు ఏమేం రాసిందో చూడాలి రెండు వేల ముప్పై నాటికి ఉద్గారాల తీవ్రతను నలభై శాతం తగ్గించడమే భారత లక్ష్యం అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంపన్న దేశాలు సహాయపడాలి కాప్ ట్వంటీ ఎయిట్ సదస్సులో ప్రధాని మోడీ పిలుపు ఈ ఫోటో ఎడ దొరికిందో నవ్వు ఫోటో నిన్నైతే నవ్వలే మొన్న కూడా నవ్వలే గాబరా పడొద్దు ఈ రోజు కూడా నవ్వాలి గెలిచేది మనమేనంట మూడు రోజుల నుంచి నవ్వలే కానీ ఫోటో మాత్రం ఈనాడు తెలంగాణ ప్రజలు గెలుస్తారు గెలుస్తారని చెప్పేసి ప్రజలు అంటున్నారు బరాబరే తెలంగాణ ప్రజలు గెలుస్తారు ఇక భారత అభ్యర్థులకు సీఎం కేసీఆర్ భరోసా పోలింగ్ తీరుపై అధినేత విశ్లేషణ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది అయితే నాకొకటి మస్తు కోరిక ఉన్నది నిజంగా అంటే కాక ప్రతిపక్షంలో ఉండాలని నా కోరిక కానీ ప్రతిపక్షంలో ఉండడం వల్ల తర్వాత ఇప్పుడు ఏమైనా పుసుకురాడేమన్నా ఈ రెండు దగ్గర అయింది అనుకో అట్లయితే ప్రాబ్లం అవుతుంది పాపం ఉండాలనే నా ఉన్నది గెలుస్తారా ఓడతారా గాని ఆయన ప్రతిపక్షం ఉండాలి ప్రతిపక్షాలు ఉంటే మంచి జరిగిన అటు ఇటు ఏమైనా అవుతుందో సార్ అనిపిస్తుంది గెలిస్తే ఏమైందంటే ఆయన ప్రతిపక్షం ఉంటే బాగా అయితే పనులు వేరే ఉంటాయి గట్టుకుంటారు లెక్క నాటి కంటే నాసిగా రెండు వేల పద్దెనిమిదితో పోలిస్తే రెండు పాయింట్ జీరో మూడు శాతం తగ్గిన పోలింగ్ ఏ కొంచెం తగ్గింది కొంచెం పెరిగింది ఆగమ రేపు ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది నలభై తొమ్మిది కేంద్రాల్లో లెక్కింపు తొలిత పోస్టల్ బ్యారెట్లు రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి వికాస్ రాజ్ చెప్తున్నాడు

సత్యం కుంభకోణంపై పై సెబీ తాజా ఆదేశం పన్నెండు శాతం వడ్డ అంటే రెండు శాతం వడ్డీనే కింద మీద సొంత వైద్యంతో ప్రాణం మీదకు కుమార్తెకు యాక్సిడెంట్ యాంటీబయాటిక్స్ అతిగా ఇచ్చిన తండ్రి మూత్రపిండాల్లో రాలు ఇన్ఫెక్షన్ శత్రి చేసిన వైద్యం చేయకండే చాలా ఇబ్బందులు అయితే మంచిగా ఐతే అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు చేస్తుంటారు వాళ్ళు చాలా మంది అట్లా చేదు ఇక్కడ ఇక లాస్ట్ పత్రిక చూద్దాం ఈ రోజే లాస్ట్ అనుకుంటా నమ్మడి నమస్తే లాస్ట్ ఈ రోజు పెట్టిట్ట పెట్టిండు ఇలా అంటే మనం చేసిన డ్రామా స్క్రిప్ట్ కాబట్టి రేపటి నుంచి పత్రిక వేరే రకంగా రాస్తుందేమో కాస్త ఒక రోజు రాయని ఏమున్నదిగా రేపే కౌంటింగ్ నలభై తొమ్మిది కేంద్రాల్లో ఓట్లు ఎక్కింపునకు పగడ్ ఏర్పాట్లు పటాంచేరు గీతం యూనివర్సిటీ రుద్రారం ఉంటుంది తగ్గిన పోలింగ్ శాతం మరి కాక ఏది ఏ క్యాహె నిన్న ఎగ్జిట్ పోలే లేదేంది కాదు నేను ఈ శ్రీభకుత్తున్నవ సంవత్సరమే కదా శ్రీ శోభగుప్తునావ సంవత్సరం దక్షిణ భారతృతు కాకా ఫోటో లేదు కేటిఆర్ ఫోటో లేదు అర్థం చేస్తారు మీకు అర్థమైంది కదా మీరు అర్థం చేసుకోర ఇక లాస్ట్ మా పోలీస్ అన్నల ఫోటోలు మాత్రమే వాళ్ళు ఇలా వేయాలి శ్రీ శ్లోభకుత్నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు కార్తీక మాసం శుక్లపక్షం తిది పంచమి సాయంత్రం ఐదు గంటల పద్నాలుగు నిమిషాల వరకు నక్షత్రం పుష్యమి సాయంత్రం ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు వర్షమిక లేదు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఉదయం పది గంటల పద్నాలు నలభై ఒక్క నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు ఉందట అమృతకాలం పగలు పన్నెండు పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి పగలు ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంది ఇది ప్రధానమైనటువంటి వార్తగా మనం చెప్పుకోవచ్చు ఆ విధంగా మరి ఎక్కడ కూడా కాక గారి ఫోటో కానీ అక్కడ రామన్న ఫోటో కానీ కనిపించడం లేదు ఎందుకు అంటే మరి ఇది లెక్క ఎందుకంటే ఫస్ట్ పేజే ఇది చూడ్ర ఇది శ్రీ సోమకు నామ సంవత్సరం అంటే ఫస్ట్ పేజ్ ఉంటది లెక్క అర్థం చేస్తాది పన్నెండు తరగతి కిందన పరీక్ష లేకుండా ఆ మటన్ ముక్కకు డోకా లేదంట చూడు అవును కాని మాంసం మాంసం లభ్యతతో తెలంగాణ నెంబర్ వన్ అవును ఇప్పుడు తెలంగాణ నెంబర్ వన్ అని సర్వే చేస్తే తెలుస్తుంది ఇప్పుడు ఇది కాదు 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 నువ్వు సర్వే సర్వే నువ్వు నమ్మవు కదా మరి ఏ సర్వే ఇప్పుడు ఉత్పత్తి ఎక్కువైతే రేట్లు కూడా తగ్గాలి కదా ఇప్పుడు ఓ చేపలు ఆ చెరువులో పోసాం ఈ చెరువులో పోషాం అని చెప్తావు పదిహేను రూపాయల కిలోనా రేట్లు తగ్గుతలేవు పదిహేను ఏమో ఏడు వందల రూపాయల ఇరవై ఐదు రూపాయలు ఎక్కడదే నువ్వు యాభై రూపాయల యాభై రూపాయలు ఇరవై ఐదు లేవు డెబ్బై ఏడు వందల రూపాయలకి వచ్చింది కదా డోకా లేదా మటన్ అంతా తయారు చేసి ఏంటి ఆర్థికంలో శిఖరాగ్రం పదేళ్లలో మూడింతలు పెరిగిన ఏం పెరిగిందో నాయన వార్తలకు దండం రా నాయన మీద మొత్తం మీద కెమెరామెన్ ఈ రోజు మార్నింగ్ న్యూస్